ఎక్కడి వరకు? ప్రాపర్టీస్ ఆఫ్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. ఓకే, ఫైనల్ గా ఏం డిసైడ్ చేసాం? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఎసిడిక్ నేచర్ ఆఫ్ యాసిడ్స్? H plus ions. H plus ions. H plus ion. When dissolved in water. Wow, super. ఎప్పుడైతే వాటర్ లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి, అదే యాసిడ్స్ యొక్క ఎసిడిక్ నేచర్ కి కారణం. అట్లానే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ బేసిక్ నేచర్ ఆఫ్ బేసెస్? OH హైడ్రోక్లోరిక్ OH మైనస్ అయాన్స్ when they dissolved in water. When dissolved in water they release OH minus ions. So you understand this is the reason for basic nature of bases అని చెప్తాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో వాటర్లో వేసినప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని మనం యాసిడ్ అంటాము. వాటర్లో వేసి మిక్స్ చేసినప్పుడు మనకి ఓహెచ్ మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తే దాన్ని బేస్ అంటాం. దీంతోపాటు కొన్ని బేసెస్ మనకి వాటర్లో డిజాల్వ్ అవ్వవు అండ్ కొన్ని బేసెస్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. వాటర్లో డిజాల్వ్ అయ్యే బేసెస్కి మనం ఒక నేమ్ ఇచ్చాము, ఏంటది? ఆల్కలీస్. ఇదంతా ఓకే. కొన్ని యాసిడ్స్ ఏమో స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కొన్ని యాసిడ్స్ ఏమో కొంచెం వీక్. ఇలా కాకుండా ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు లెమన్ ఉంది తెలుసా? ఎవరన్నా మీ లైఫ్లో లెమన్ తిననే వాళ్ళు ఉన్నారా? లెమన్, నిమ్మకాయ. సో లెమన్లో కూడా మనకి యాసిడ్ అనేది ఉంటుంది. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ యాసిడ్ దట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ లెమన్? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? హెచ్సిఎల్ ఏమో టచ్ చేస్తే ఏమైపోతుందో మనకు తెలుసు, బట్ లెమన్లో కూడా యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్. బట్ దాన్ని మనం తిన్నా కూడా మనకి ఏం కావట్లేదు. సో రీజన్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది మనకి. స్ట్రాంగ్ యాసిడ్స్ వీక్ యాసిడ్స్ అని చెప్పేసి ఉంటాయంట. సో టేక్ టూ బీకర్స్ ఏ అండ్ బి, రెండు బీకర్స్ తీసుకోవాలి. Fill the beaker A with dilute acetic acid and beaker B with dilute hydrochloric acid. First beaker lo em fill cheyali? CH3COOH. Deeni peru enti? Acetic acid. Acetic acid. Idi oka weak acid. So dilute acetic acid ne emo oka beaker lo fill cheyali. Dilute hydrochloric acid ni inko beaker lo fill cheyali. Same activity 7 lo manam em chesam? ఎలక్ట్రిసిటీ పాస్ చేసాం కదా, లైట్ బల్బ్ వెలుగుతుందా లేదా చూసాం. ఎలక్ట్రిసిటీ పాస్ చేసి మధ్యలో లైట్ బల్బ్ పెట్టినప్పుడు గ్లూకోజ్ సొల్యూషన్, ఆల్కహాల్ సొల్యూషన్లో లైట్ బల్బ్ అనేది వెలిగిందా వెలగలేదా? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ చేయలేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వలేదు. హెచ్ ప్లస్ అనే కాదు, అసలు అయాన్సే రిలీజ్ చేయలేదు కాబట్టి ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎసిటిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని సేమ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తే మనకేం తెలుస్తుందంటే, ఈ ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మీరు ఏమంటారు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్లో చూస్తారు. ఇది కూడా ఆల్కహాల్, ఇంకా గ్లూకోజ్ అట్లాంటిదే. కానీ దీనికి ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది హెచ్ ప్లస్ని రిలీజ్ చేస్తుంది. CH3COO మైనస్ హెచ్ ప్లస్ ఇట్లా టూ అయాన్స్ లాగా స్ప్లిట్ అవుతాయి. CH3COO మైనస్ని ఏమంటాము అంటే ఎసిటేట్ అంటాం, ఎసిటేట్ అయాన్ అంటాం. ఓకేనా? CH3COO మైనస్ హెచ్ ప్లస్ ఈ రెండు అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. కాకపోతే ఈ డిఫరెన్స్ ఏంటి అంటే, చాలా వీక్ యాసిడ్, చాలా తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది. ప్రతి మాలిక్యూల్ హెచ్ ప్లస్ అయాన్స్ని ఇచ్చేదో, ఏవో కొన్ని మాలిక్యూల్స్ హెచ్ ప్లస్ అయాన్స్ని ఇస్తాయి. సో ఫైనల్గా మనం చూసుకుంటే ఈ ఎక్స్పెరిమెంట్లో ఏమవుతుందంటే, బల్బ్ అనేది CH3COOHలో పెడితేనేమో డిమ్గా వెలుగుతుంది, హెచ్సిఎల్లో పెడితేనేమో బ్రైట్గా వెలుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఈ సొల్యూషన్లో ఎక్కువ అయాన్స్ ఉన్నాయా, ఈ సొల్యూషన్లో ఎక్కువ అయాన్స్ ఉన్నాయా? మనకి రియల్ ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్లో మనకి లైట్ బల్బ్ బ్రైట్గా వెలగదు కాబట్టి డైరెక్ట్గా మనకు అర్థం అవుతుంది దాంట్లో అయాన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వట్లేదు అని.
బట్ హెచ్సిఎల్ లో అయాన్స్ అనేవి పక్కాగా రిలీజ్ అవుతున్నాయి అని. సో ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఎక్కువ ఎక్కువ స్ట్రాంగ్ అంటాం. తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తక్కువ స్ట్రాంగ్ అంటాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి, ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు సేమ్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలా లేకపోతే డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ తీసుకోవాలా? అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక లీటర్ వాటర్ తీసుకొని 1 డ్రాప్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ వేసారు అనుకోండి దాంట్లో, అండ్ ఇంకొక బీకర్లో 1 లీటర్ వాటర్ తీసుకొని 1 గ్లాస్ హెచ్సిఎల్ పోసారు అనుకోండి, ఆబ్వియస్లీ హెచ్సిఎల్లోనే ఎక్కువ అయాన్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఆ సొల్యూషన్లో ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కాబట్టి. అవునా కాదా? డ్రా చేయనా? ఇది చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద నీకు ఒక పర్సన్ కనిపిస్తున్నారు. ఈరోజు నేను కొంచెం లేట్గా లింక్ పెట్టాను కాబట్టి 6:30 వరకు కూడా అలో చేశాను. నేను అసలు అలో చేయను తర్వాత, ఓకేనా? లేట్గా కూడా లింక్ పెట్టాను, 2 మినిట్స్ సరిపోతుంది జాయిన్ అవ్వడానికి. చూసుకోండి, 1 వీక్ అవగానే ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే అది కరెక్ట్ కాదు. యశ్వంత్, లహరి లేట్గా వచ్చారు. ఒకళ్ళు కూడా ఏలెత్తి చూపించేటట్టు ఉండకూడదు. ఏం చెప్పుకున్నావు, ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ బీకర్స్ తీసుకున్నాం, దీంట్లో 1 లీటర్ డిస్టిల్డ్ వాటర్ ఉంది, దీంట్లో 1 లీటర్ డిస్టిల్డ్ వాటర్ ఉంది, దీంట్లో మీరు 1 డ్రాప్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ మాత్రమే వేసి దీంట్లో 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ హెచ్సిఎల్ పోసారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అనుకుంటే మనం టెస్ట్ ట్యూబ్ అనాలి కదా, సో ఫుల్ టెస్ట్ ట్యూబ్ హెచ్సిఎల్ పోసేసారు అనుకోండి, దేంట్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ ఉంటాయి చెప్పండి. ఆబ్వియస్గా ఇక్కడ ఎక్కువ హెచ్సిఎల్ పోసాం కాబట్టి దీంట్లో ఎక్కువ హెచ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ 1 డ్రాప్ వేసాం, ఫ్యూ ఎస్టిక్ యాసిడ్ అయాన్సే ఉంటాయి కాబట్టి, ఎస్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఫ్యూ హెచ్ ప్లస్ అయాన్సే రిలీజ్ అవుతాయి. సో మనం ఈ ఎక్స్పెరిమెంట్ తక్కువ అమౌంట్స్తో చేస్తే కరెక్ట్ రిజల్ట్ రాదు. ఈ ఎక్స్పెరిమెంట్ మనం ఎట్లా చేయాలంటే సేమ్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ సేమ్ కాన్సన్ట్రేషన్లో తీసుకోవాలి. కాన్సన్ట్రేషన్ అనేది మోలార్స్లో మెజర్ చేస్తారు. మీ దగ్గర ఎస్టిక్ యాసిడ్ ఉంటే CH3COOH, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 మోలార్ కాన్సన్ట్రేషన్లో తీసుకోండి కాన్సన్ట్రేటెడ్ ఎస్టిక్ యాసిడ్ ఇది. అట్లానే హెచ్సిఎల్ కూడా సేమ్ కాన్సన్ట్రేషన్తో తీసుకోండి, 1 మోలార్ కాన్సన్ట్రేషన్, దాని మీద రాసి ఉంటుంది బాటిల్ మీద. సో ఇప్పుడు ఈ 2 సేమ్ కాన్సన్ట్రేషన్ అని చెప్పొచ్చా లేదా మనం? దీంట్లో ఇది ఎంత అమౌంట్ తీసుకుంటారో ఇది ఎంత అమౌంట్ తీసుకొని కలపండి వాటర్కి. ఇప్పుడు బీకర్స్ ఉన్నాయి మన దగ్గర, 1 లీటర్ వాటర్ ఉంది, దీంట్లో కూడా 1 లీటర్ వాటర్ ఉంది, ఎంత కలపాలనుకుంటున్నారు? 5 ml అనుకోండి, ఇది 5 ml తీసుకోండి, ఇది 5 ml తీసుకోండి, అంటే 5 ml ఎస్టిక్ యాసిడ్ కలపండి దీనికి. దీనికి ఏమో ఇదే కాన్సన్ట్రేషన్లో ఉన్న 5 ml హెచ్సిఎల్ కలపండి. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనం 5 ml 5 ml కలిపాం, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఇన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హెచ్సిఎల్ యాసిడ్ మాలిక్యూల్స్ ఇన్ దిస్. అర్థమవుతుందా? ఈ సేమ్ కాన్సన్ట్రేషన్తో సేమ్ అమౌంట్స్ కలపటం వల్ల దీంట్లో ఎన్ని ఎస్టిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉంటాయో దీంట్లో కూడా అన్నే హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు
బల్బ్ పెడతాం, బల్బ్ పెడితే బల్బ్ పెట్టిన ఈ రెండు సేమ్ సేమ్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఉన్నా కూడా, సేమ్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నా కూడా ఈ బల్బ్ డిమ్గా వెలుగుతుంది. ఎందుకంటే ఇది సరిగ్గా అయాన్స్ని రిలీజ్ చేయట్ల, అర్థమవుతుందా, ఇది సరిగ్గా అయాన్స్ని రిలీజ్ చేయట్లేదు కాబట్టి బల్బ్ డిమ్గా వెలుగుతుంది. సరిగ్గా అయాన్స్ని రిలీజ్ చేయట్లేదు అంటే దీంట్లో తక్కువ లెస్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ ఉంటాయి కదా, అర్థమవుతుందా. ఇది బాగా రిలీజ్ చేస్తుంది, వేసిన మాలిక్యూల్ వేసినట్టు స్ప్లిట్ అయిపోయి హెచ్ ప్లస్ రిలీజ్ చేస్తుంది. సో దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో మోర్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. మోర్ హెచ్ ప్లస్ ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ అన్నట్టు, లెస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటే వీక్ యాసిడ్ అన్నట్టు. అర్థమైందా, క్లియర్ కదా. ఎన్నో అడుగుతున్నారు, ఎవరికైనా క్వశ్చన్ ఉందా ఏమన్నా? ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇట్లా ట్రై చేస్తూ ఉండొద్దు. మీరు లేట్ అయ్యారని చెప్పి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇంకా ట్రై చేయకుండా వదిలేయండి కొంచెం మనుషుల్ని ఫ్రీగా. సౌండ్ వస్తూ ఉంటుంది మధ్యలో లేకపోతే, ఓకేనా? సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ సేమ్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్స్, ఇవి రెండు ఇప్పుడు కూడా సేమ్ కాన్సన్ట్రేషన్తో ఉన్న సొల్యూషన్స్ అయినా కూడా ఇదేమో ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది, ఇదేమో తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి హెచ్సిఎల్ని స్ట్రాంగ్ యాసిడ్ అని, సిహెచ్ త్రీ సిఓఓహెచ్ని వీక్ యాసిడ్ అని అంటాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, వన్ డ్రాప్ ఆఫ్ హెచ్సిఎల్ మీ నాలుక మీద వేసుకుంటే ఏమవుతుంది, కాలిపోతుంది. బట్ వన్ డ్రాప్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ వేసుకుంటే ఏం కాదు. సేమ్ కాన్సన్ట్రేషన్ అనుకోండి, సేమ్ కాన్సన్ట్రేషన్ వన్ మోలార్ కాన్సన్ట్రేషన్తో ఉన్న ఎస్టిక్ యాసిడ్ మీ టంగ్ మీద వేసుకుంటే ఏం కాదు, బట్ వన్ మోలార్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉన్న హెచ్సిఎల్ వేసుకుంటే ఇది ఉంది. ఎందుకంటే హెచ్సిఎల్ అనేది స్ట్రాంగ్ యాసిడ్, సిహెచ్ త్రీ సిఓఓహెచ్ అనేది వీక్ యాసిడ్. ఇది వీక్ యాసిడ్ కాబట్టి మనం టచ్ చేసినా ఏం కాదు, ఇది విషయం. ఓకేనా, క్లియరా అందరికీ? స్ట్రెంగ్త్ ని ఎలా చెప్తాం, మీ ఓన్ వర్డ్స్ లో చెప్పండి. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఎట్లా కనుక్కుంటాం, దేన్ని బట్టి ఇది స్ట్రాంగ్ ఇది వీక్ అని చెప్తాం, చెప్పండి. మోర్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటే దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం సార్. లెస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటే వీక్ యాసిడ్. కొంచెం క్లియర్ గా చెప్పండి, కొంచెం కంప్లీట్ గా చెప్పండి సెంటెన్స్ ని. సార్ ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తే దాన్ని స్ట్రాంగ్ యాసిడ్ అంటాం సార్. వాటర్ అనే పదం ఒక్కటే మార్చాం, వాటర్ లో వేసినప్పుడు ఏదైతే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుందో అది స్ట్రాంగ్ యాసిడ్, ఏదైతే తక్కువ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుందో అది వీక్ యాసిడ్. సో ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడ్ అనేది ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అర్థమైందా? హెచ్ ప్లస్ అయాన్స్ అన్నా హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్స్ అన్నా ఒకటే. వాటర్ లో హెచ్ ప్లస్ అయాన్స్ లాగా ఉండవు. ఎలా ఉంటాయి, వాటర్ తో కలిసిపోయి ఏం అయాన్ ఫామ్ చేస్తాయి చెప్పండి. దాని పేరు ఏంటి, దాని పేరేంటి? సాయిరామ్ మణికంఠ, మీరు అసలు రెస్పాండ్ అవటం నేను ఇప్పుడు విని. హైడ్రోనియం అయాన్స్ సార్. మణికంఠ కాదు, సారీ, పేరు ఏదో మనోహర్. హెచ్ ప్లస్ హెచ్ టూ హెచ్ త్రీ ఓ ప్లస్ హైడ్రోనియం అయాన్, ఓకేనా, హైడ్రోనియం అయాన్స్ లాగా ఉంటాయి. సో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అన్న హైడ్రోనియం అయాన్ కాన్సన్ట్రేషన్ అన్న ఒకటే. ఇంకో విధంగా చెప్పొచ్చు, యాసిడ్ని వాటర్లో వేసిన తర్వాత మోర్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అన్నట్టు. అర్థమవుతుందా, బీకర్లో వాటర్లో యాసిడ్ని మీరు డిజాల్వ్ చేసిన తర్వాత మోర్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటేనేమో అది స్ట్రాంగ్ యాసిడ్, లెస్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటేనేమో అది వీక్ యాసిడ్. ఓకేనా? ఓకే సార్. అర్థమవుతుందా నిజంగా?
సేమ్ అమౌంట్ ఆఫ్ సేమ్ కాన్సన్ట్రేషన్ చేశాము. ఇక్కడ లెస్ హెచ్ ప్లస్ ఎమ్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇక్కడ మోర్ హెచ్ ప్లస్ ఎమ్ కాన్సన్ట్రేషన్ ఉంది. హెచ్ ప్లస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్ అనే ఒక పదాన్ని, ఒక సెంటెన్స్ని, ఒక ఫ్రేజ్ని మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్లో హెచ్ ప్లస్ని పెడితే దీని మీనింగ్ ఏంటి? హెచ్ ప్లస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్. అర్థమవుతుందా? హెచ్ ప్లస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్, ఇది ఈ సింబల్కి మీనింగ్. నెక్స్ట్, క్యారీ అవుట్ ద ఎక్స్పెరిమెంట్ బై టేకింగ్ డైల్యూట్ NaOH అండ్ డైల్యూట్ NH4OH ఇన్స్టెడ్ ఆఫ్ యాసిడ్స్. ఇప్పుడు యాసిడ్స్కి చేసినట్టే మనం బేసెస్కి కూడా చేద్దాం. బేసెస్లో యాసిడ్స్లో స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ ఉన్నట్టే బేసెస్లో కూడా స్ట్రాంగ్ బేసెస్, వీక్ బేసెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ వీక్ బేస్ అంటే మనం రోజు వాడే బేస్ ఒకటి చెప్పండి మీరు. గ్రేట్. జస్ట్ ఇప్పుడే వాడుంటారు కదా అందరూ టూత్ పేస్ట్, సోప్ కూడా వస్తుంది, బట్ మోస్ట్లీ టూత్ పేస్ట్. ఓకే, టూత్ పేస్ట్లో మనకి బేస్ అనేది ఉంటుంది, బట్ మనం దాన్ని నోట్లో పెట్టుకున్నా కూడా ఏం కావట్లేదు, అంటే అది చాలా వీక్ బేస్. బట్ కేఓహెచ్ NaOH వీటి గురించి చెప్పాను, టచ్ చేస్తే కాలిపోతా అని చెప్పేసి. సో సేమ్ ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేస్తే కేఓహెచ్ NH4OH తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కేఓహెచ్లో లేదా NaOH ఇవి వాటర్లో డిజాల్వ్ చేస్తే రిలీజ్ అయ్యే ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి ఇవి. NH4OH ఏమో తక్కువ నెంబర్ ఆఫ్ లెస్ ఓహెచ్ మైనస్ అయాన్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు, ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తే ఎక్కువ బేసిక్ అని చెప్పొచ్చు. అర్థమైందా? సేమ్ ఎక్స్పెరిమెంట్ ఇందాకట్లాగా చేస్తే ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తే దాన్ని ఏమనొచ్చు, ఎక్కువ బేసిక్ తక్కువ బేసిక్? స్ట్రాంగ్. ఓకే, లెస్ నెంబర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తే వీక్ బేస్ అనొచ్చు. ఓకే, అంతే. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయండి. ఎవరు ఆన్సర్ చేస్తారంటే, వేదశ్రీ ఉన్నావా? వేదశ్రీ, వేదశ్రీ ఉన్నావా లేదా? అటెండెన్స్ చెప్పడానికి మాత్రమే నోరు తెలిసే చెప్తున్నారు. ఇట్లా మీరు చైల్డిష్గా బిహేవ్ చేయొద్దు, ఓకేనా? చూడటానికి మీ మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోతుంది. ఫస్ట్లో అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాం, ఎవరివైనా కూడా. మీరు చేసే పనులు బట్టి అది పెరగటమా తగ్గటమా అనేది ఉంటుంది, మీ మీద బేస్ అయి ఉంటుంది. హరిత ఉన్నావమ్మా? ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. ఇప్పుడు సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NaOH ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో కలిపాను, సేమ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ NH4OH ని 1 లీటర్ వాటర్లో కలిపాను. ఇందాక పెట్టుకున్న సెటప్ ఉంది కదా, బల్బ్, స్విచ్, అదే ప్లగ్, వైర్స్, గ్రాఫైట్ రాడ్స్, సేమ్ సెటప్ పెట్టాను. దేంట్లో బల్బ్ బాగా గ్లో అవుతుంది ఈ రెండిట్లో? ఎందుకు NaOH ఎందుకు గ్లో అవుతుంది? ఓకే, ఈ సొల్యూషన్లో మనకి మోర్ అయాన్స్ ఉంటాయి, ఎక్కువ అయాన్స్ ఉంటాయి కాబట్టి బ్రైట్గా బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇది సరిగ్గా అయాన్స్ని ప్రొడ్యూస్ చేయదు ఈ మాలిక్యూల్, కాబట్టి మనకి లెస్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి. ఏదో
ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనందరికీ కూడా మార్నింగ్ కదా ఇది, ఎవరు యునైటెడ్ స్టేట్స్లో ఉండట్లేదు కదా ఇప్పుడు. హలో బ్రో, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడైనా చాలా సేపటి నుంచి జరుగుతుంది. జస్ట్ నౌ, ఓకే, నో వరీస్. మనందరం ఇండియాలోనే ఉన్నాం కదా, ఎవరన్నా యుఎస్ఏలో ఉన్నారా అని అడుగుతున్నాను. అందరికి మార్నింగ్ కదా, మీకు ఈ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది, మార్నింగ్ మనం ఎట్లా స్టార్ట్ చేస్తాము, డే మొత్తం అలానే ఉంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్, మార్నింగ్ అసలు ఎవరితో గొడవ పడద్దు, ఎవరిని ఏమీ అనొద్దు అంటారు. విన్నారా ఎప్పుడన్నా ఈ మాటలు? ఎందుకంటే ఎప్పుడైతే మార్నింగ్ నెగిటివ్ వైబ్స్ వస్తాయో మనకి, నెగిటివ్ వైబ్స్తో మనం స్టార్ట్ చేస్తే, నెగిటివ్ థింగ్స్తో ఇట్లా తిట్టడము, ఎవరన్నా నారవడము, ఇట్లా దీంతో స్టార్ట్ చేస్తే డే మొత్తం అంతే తయారవుతుంది. ఓకే, కాబట్టి కొంచెం మంచిగా ఉండాలి మార్నింగ్ అంతా. సో ఇప్పుడు మీలో ఒక్కళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేదనుకోండి, నేను మిమ్మల్ని అన్నాను అనుకోండి, మీ ఒక్కళ్ళకి ఇంపాక్ట్ కాదు ఇక్కడ. ఫస్ట్ నాకు ఇంపాక్ట్, తర్వాత ఇక్కడ మీతో పాటు 20 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఆ నెగిటివ్ వెళ్తుంది కదా మైండ్స్లోకి. ఒకసారి ఆలోచించుకోండి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి పక్కన వాళ్ళ లైఫ్కి కూడా. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొద్దు, అది చెప్పే నేను జాయిన్ చేసుకున్నాను మిమ్మల్ని అందరినీ. ఓకే, సో మనకేమర్థమైంది, NaOH స్ట్రాంగ్ బేసా లేకపోతే NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేసా? వెరీ సారీ, నేను ఒకసారి చెక్ చేసుకొని వస్తాను ఏమైందో. హలో, ఇప్పుడు ఎట్లా ఉంది? ఓకే, సో NaOH NH4OH కంపేర్ చేసుకుంటే NaOH అనేది స్ట్రాంగ్ బేస్, ఎందుకంటే ఎక్కువ OH మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. NH4OH అనేది వీక్ బేస్, ఎందుకంటే తక్కువ OH మైనస్ అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది. సో బేసిక్ నేచర్ కి OH మైనస్ అయాన్ కి సంబంధం ఏంటి? OH మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తే బేస్ అనుకున్నాం కదా, ఎక్కువ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి స్ట్రాంగ్ బేస్ అని అంటాం. అర్థమవుతుందా? వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఎక్కువ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనకు వస్తే దాన్ని ఏమంటాము? స్ట్రాంగ్ బేస్. ఈ కాన్సెప్ట్, పిహెచ్ కాన్సెప్ట్ అర్థం కాక చాలా తంటాలు పడుతూ ఉంటారు జనరల్గా పీపుల్. లెస్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటే దాన్ని ఏమంటాం? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ద యూనివర్సల్ ఇండికేటర్ కెన్ ఆల్సో బి యూజ్ టు నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. సో ఇప్పుడు వాటర్లో మీరు ఒక బేస్ని కలుపుతున్నారు, మీకు తెలుస్తుందా ఎన్ని OH మైనస్ అయాన్స్ ఉన్నాయని? నా కళ్ళతో చూస్తే తెలుస్తుందా మనకేమన్నా?
ఆబ్వియస్లీ హెచ్ ప్లస్ అయినా కానివ్వండి, ఓహెచ్ మైనస్ అయినా కానివ్వండి, మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇండికేటర్స్ని వాడతాం. యూనివర్సల్ ఇండికేటర్ అనేది ఒకటి ఉందంట, అది దాన్ని యూస్ చేస్తే మనకి యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ లేదా బేస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం కనుక్కోవచ్చు. సో ఆ ఇండికేటర్ గురించి ఒకసారి చూద్దాం. యూనివర్సల్ ఇండికేటర్ ఈజ్ ఎ మిక్స్ ఆఫ్ సెవెరల్ ఇండికేటర్స్. ఇది కేవలం ఒక సబ్స్టెన్స్తో చేసింది కాదు, డిఫరెంట్ డిఫరెంట్ ఇండికేటర్స్ని మిక్స్ చేస్తే యూనివర్సల్ ఇండికేటర్ అనేది వస్తుందంట. ద యూనివర్సల్ ఇండికేటర్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఎట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ఏ సొల్యూషన్. యూనివర్సల్ ఇండికేటర్ అంట హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మారే కొంది దాని యొక్క కలర్ మారుతుందంట. అర్థమవుతుందా? ఒక్కొక్క హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఒక్కొక్క కలర్ని చూపిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైతే చాలు. అర్థమైందా? అంటే తక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ యాసిడ్స్ అన్నాం మనం? తక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ వీక్ యాసిడ్స్ దగ్గర ఒక కలర్ చూపిస్తుంది. వీక్ యాసిడ్ లో పెడితే ఒక కలర్ చూపిస్తుంది, స్ట్రాంగ్ యాసిడ్ లో పెడితే ఇంకొక కలర్ చూపిస్తుంది. దీన్ని బట్టి స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ మనం కనుక్కోవచ్చు కదా. వీక్ యాసిడా అదేంటి, వీక్ యాసిడా స్ట్రాంగ్ యాసిడా అని చెప్పి కనుక్కోవచ్చు కదా మనం యూనివర్సల్ ఇండికేటర్ వాడి. అర్థమవుతుందా? సో ఇది నెక్స్ట్ పిహెచ్ స్కేల్ చూద్దాం. యూనివర్సల్ ఇండికేటర్కి పిహెచ్ స్కేల్కి సంబంధం ఉంది. ఇది కొంచెం అనవసరంగా భయపడి కన్ఫ్యూజ్ అవుతారు, మీరు ఏం టెన్షన్ పడవద్దు, కూల్గా వినండి, ఈజీగా అర్థమవుతుంది. కొంచెం టైం తీసుకొని చిన్నగానే చెప్తాను. చాలా సింపుల్ ఇది. ఈ హాఫ్ పేజ్ చాలామంది భయపడిపోతూ ఉంటుంది. ఏ స్కేల్ ఆఫ్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ పిహెచ్ స్కేల్. లెంత్ మెజర్ చేసేదాన్ని మీరేమంటారు, మామూలు స్కేల్ అంటారు కదా. అట్లానే ఒక సొల్యూషన్లో ఏం మెజర్ చేస్తున్నారంట, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. పుట్టి హైడ్రోజన్ అయాన్స్ కాదు, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేసే స్కేల్ ఏదైతే ఉందో దాన్ని ఏ స్కేల్ అంటారు, పిహెచ్ స్కేల్. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తుంది. pH value of a solution is simply a number which indicates the acidic or basic nature of the solution. ee pH scale lo pH anedi oka number anta. scale ante etla untundi cheppandi, itla untundi, deen paina readings untai 0 1 2 3 4 5 6 7 8 9 10 11 itla readings untai avuna kada. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ని హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ యొక్క స్కేల్ అంట ఇది. ఓకే, సో దీని మీద దీని వాల్యూని బట్టి, ఇది జస్ట్ ఒక నెంబర్ ఓకేనా, దీని వాల్యూని బట్టి హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో మనం చెప్పొచ్చు అని చెప్పి చెప్తున్నారు. లేదా దీని వాల్యూని బట్టి హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ మనం చెప్పొచ్చు కదా. హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ తెలిస్తే అది స్ట్రాంగ్ యాసిడా స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా తెలుస్తుందా లేదా మనకి? మరి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బట్టి బేసిక్ నేచర్ కూడా తెలుస్తుంది అంటున్నారు కదా. ఇక్కడ పిహెచ్ వాల్యూ అనేది హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తుంది అన్నారు. ఫస్ట్ ఏ స్కేల్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ ఇస్ కాల్డ్ పిహెచ్ స్కేల్. పిహెచ్ స్కేల్ అనేది ఏంటంట, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ని మెజర్ చేస్తుందంట ఒక సొల్యూషన్లో. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్, పిహెచ్ వాల్యూ ఆఫ్ సొల్యూషన్ ఈ సింప్లీ ఏ నెంబర్. పిహెచ్ వాల్యూ అనేది ఒక నెంబర్ అంట. ఆ పిహెచ్ వాల్యూ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఎసిడిక్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది, బేసిక్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది. అసలు బేసిక్ నేచర్ అనగానే ఓహెచ్ మైనస్ అయాన్స్ రావాలి, కానీ వీళ్ళు ఏమంటున్నారు హెచ్ ప్లస్ అయాన్స్ని ఆధారం చేసుకొని బేసిక్ నేచర్ని కూడా చెప్తుందంట. అది ఎలా చెప్తుందో చూద్దాం. వాటర్లో మనకి ఏమేమి ఉంటాయి చెప్పండి. వాటర్ అంటే H2O,
H2O. ఓకే, ఇట్లా ఉంటుంది వాటర్ మాలిక్యూల్, గుర్తుపెట్టుకోండి. ఇట్లా బెండ్ షేప్లో ఉంటుంది, మధ్యలో ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇట్లా వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో, H2O, దీంట్లో మనం హెచ్ ప్లస్ అయాన్స్ వేసామనుకోండి, ఏమవుతుంది? హెచ్ ప్లస్ ప్లస్ హెచ్ టూ ఈ కలిసి హెచ్ త్రీ ఓ ప్లస్ అవుతుంది. అదే ఓహెచ్ మైనస్ అయాన్స్ వేసామనుకోండి, హెచ్ టూ ఓహెచ్ వేసామనుకోండి, ఓహెచ్ మీద మైనస్ ఉంటుంది. మైనస్ ఛార్జ్ ఏం చేస్తుంది? హెచ్ ప్లస్ అయాన్స్ని అట్రాక్ట్ చేస్తుందా లేదా? పాజిటివ్ అయాన్స్ని అట్రాక్ట్ చేస్తుందా లేదా? ఒకవేళ ఈ సొల్యూషన్లో ఎక్కడన్నా హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి యాక్చువల్గా వాటర్లో కూడా, అప్పుడప్పుడు స్ప్లిట్ అవుతూ ఉంటాయి కదా, సో హెచ్ ప్లస్ అయాన్స్ కూడా ఉంటాయి. ఆ ఉన్న హెచ్ ప్లస్ అయాన్స్ని కూడా ఇది తీసేసుకుంటుంది. అంటే వీక్ యాసిడ్లో కూడా మనకి హెచ్ ప్లస్ అయాన్స్ ఉండొచ్చు, కానీ ఈ హెచ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ప్రజెంట్ అయిన దగ్గర మాత్రం హెచ్ ప్లస్ అయాన్స్ ఇంక ఉండవు కదా, వీటితో కలిసిపోతాయి కదా. ఒకవేళ దీంట్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నా, వాటర్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నా, ఈ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఏం చేస్తాయి? హెచ్ ప్లస్ అయాన్స్తో కలిసిపోతాయి. అర్థమవుతుందా? ఇది మైనస్, ఇది ప్లస్. ఒకవేళ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటే పొరపాటున, ఓహెచ్ మైనస్ అయాన్స్తో కలిసిపోతాయి. ఇది మైనస్, ఇది ప్లస్ కాబట్టి ఈ రెండు కలిసిపోతాయి. అర్థమవుతుందా ఇది? ఓకే. ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటే స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా? ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటే స్ట్రాంగ్ బేస్. స్ట్రాంగ్ బేస్ అంటే అస్సలు హెచ్ ప్లస్ అయాన్స్ ఉనికి లేకుండా చేసేస్తుంది. అదే లెస్ నెంబర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉన్నాయనుకోండి, కొంత నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని అవి న్యూట్రలైజ్ చేసేస్తాయి కదా, ఇంకొన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. అర్థమవుతుందా మీకు చెప్పేది? అప్పుడు వీక్ బేస్. సో ఈ న్యూట్రలైజ్ చేసిన తర్వాత స్ట్రాంగ్ బేసెస్కి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ బాగా లో వస్తుంది. స్ట్రాంగ్ బేసెస్ ఉన్న సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ, చాలా లోగా ఉంటుంది. కానీ ఈ స్ట్రాంగ్ బేసెస్తో కంపేర్ చేసుకుంటే, వీక్ బేసెస్కి వీటితో కంపేర్ చేసుకుంటే మాత్రమే, వీటితో కంపేర్ చేసుకుంటే వీక్ బేసెస్కి హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండిద్దా తక్కువ ఉండిద్దా? ఎక్కువ ఉండిద్ది. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి బేసెస్కి, హెచ్ ప్లస్ అయాన్స్ ఉండవు. సొల్యూషన్లో ఉండే హెచ్ ప్లస్ అయాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వీక్ బేసెస్ ఏమో తక్కువ నెంబర్ ఆఫ్ అయాన్స్ని మాత్రమే న్యూట్రలైజ్ చేయగలుగుతాయి. ఎందుకు? అవి తక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి. అంటే కొన్ని హెచ్ ప్లస్ అయాన్స్ మిగిలిపోయే ఛాన్స్ ఉంది కదా, జస్ట్ ఇట్లా తీసుకోండి అంతే, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమవుతుందా? తక్కువ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని మాత్రమే న్యూట్రలైజ్ చేస్తాయి. కాబట్టి వీక్ బేసెస్లో తక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి, తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి. మేబీ ఇంకొన్ని హెచ్ ప్లస్ అయాన్స్ మిగిలే అవకాశం ఉంది వీక్ బేసెస్లో, బట్ స్ట్రాంగ్ బేసెస్ మనం తీసుకుంటే చాలా ఓహెచ్ మైనస్ అయాన్స్ని రిలీజ్ చేస్తాయి. అంటే ఇంకా హెచ్ ప్లస్ అయాన్స్ మిగిలే అవకాశమే ఉండదు. సో టోటల్గా ఫైనల్గా హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది స్ట్రాంగ్ బేసెస్లో? చాలా తక్కువ ఉంటుంది. ఇంకా హెచ్ ప్లస్ అయాన్స్ని ఉండనివ్వవు కదా సొల్యూషన్లో. అర్థమవుతుందా? అదే వీక్ బేసెస్లో మనం చూసుకుంటే తక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ని కదా ఇవి న్యూట్రలైజ్ చేసేది వీక్ బేసెస్, ఇంకొన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉండే అవకాశం ఉంది. సో వీక్ బేసెస్లో ఎక్కువ హైడ్రోజన్ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా, స్ట్రాంగ్ బేసెస్లో ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? వీక్ బేసెస్లో ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్, స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటి? ఎక్కువ హై
కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ ఇది వీక్ యాసిడ్ అంటే ఏంటి? తక్కువ హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ సింపుల్. నెక్స్ట్ ఇది వీక్ బేస్ అంటే ఏంటి? వీక్ బేస్ అంటే ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుందా? స్ట్రాంగ్ బేస్ అంటే వీక్ బేస్ అంటే OH- అయాన్స్ ని రిలీజ్ చేస్తుంది ఎక్కువ హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్. ఒక నిమిషం ఆగండి, నేను హెచ్ ప్లస్ అయాన్స్ విషయంలో మాట్లాడుతున్నాను, ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ OH మైనస్ గురించి ఇందా డిస్కస్ చేసాం, అయిపోయిందని ఇదివరకే డిస్కస్ చేసేసాం మనం. ఓకే, ఇప్పుడు ఓన్లీ హైడ్రోజన్ అయాన్స్ విషయం మాత్రమే మాట్లాడుతున్నా నేను. వీక్ బేసెస్లో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది అంటున్నాం. ఓకే, హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ బేసెస్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఇక్కడ వీక్ బేసెస్లో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అంటున్నారు. వీక్ యాసిడ్ కంటే కూడా హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందా వీక్ బేస్లో? ఇది చెప్పండి ఒక్కటి మెయిన్. ఈ వీక్ వీక్ యాసిడ్ ఉంది ఇక్కడ, వీక్ బేస్ ఉంది, ఈ రెండింటిలో దేనికి ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుందో చెప్పండి. సో గుర్తుపెట్టుకోండి, వీక్ యాసిడ్కి వీక్ బేస్ కంటే ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. నేను ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని ఎప్పుడు చెప్పాను? ఈ రెండింటికి కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే. ఈ రెండింటికి కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే స్ట్రాంగ్ బేస్కి తక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది, వీక్ బేస్కి ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది అని చెప్పాను. బట్ ఈ వీక్ బేస్ని మీరు వీక్ యాసిడ్తో కంపేర్ చేస్తే వీక్ యాసిడ్కే ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉండిద్ది వీక్ బేస్తో కంపేర్ చేసుకుంటే. అర్థమైందా ఏమన్నా మీకు? సో హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెడదాం. స్ట్రాంగ్ యాసిడ్కి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్. స్ట్రాంగ్ యాసిడ్ ఏ పెడతా క్యాపిటల్ ఏ, స్ట్రాంగ్ యాసిడ్కి ఎక్కువ ఉంటుంది. స్ట్రాంగ్ యాసిడ్ గ్రేటర్ దాన్ వీక్ యాసిడ్. ఇంతవరకు క్లియర్ కదా? స్ట్రాంగ్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది వీక్ యాసిడ్ కంటే. ఇప్పుడు వీక్ యాసిడ్కి వీక్ బేస్కి కంపేర్ చేసుకుంటే వీక్ యాసిడ్లోనే ఎక్కువ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇది ఒక్క పాయింట్ జాగ్రత్తగా గమనించుకోండి. వీక్ యాసిడ్ ఈస్ గ్రేటర్ దెన్ వీక్ బేస్. వీక్ బేస్లో కూడా ఉంటుంది, బట్ వీక్ బేస్లో ఎప్పుడు దేనికంటే ఎక్కువ ఉంటుంది? స్ట్రాంగ్ బేస్ కంటే వీక్ బేస్ యొక్క హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? బట్ వీక్ యాసిడ్తో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటుంది. సో వీక్ బేస్ ఈజ్ గ్రేటర్ దాన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేస్. ఇది దేనికి, దేని విషయంలో చెప్పండి? హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ విషయంలో స్ట్రాంగ్ యాసిడ్కి చాలా ఎక్కువ ఉంటుంది వీక్ యాసిడ్కి దానికంటే తక్కువ, వీక్ బేస్కి దానికంటే తక్కువ, స్ట్రాంగ్ బేస్కి దానికంటే తక్కువ, వీక్ బేస్ కంటే తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి అంటే ఓహెచ్ మైనస్ అయాన్స్ లేవు అని అర్థం. హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి అంటే ఈ రెండు ఆపోజిట్ అనమాట. హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయంటే ఓహెచ్ మైనస్ అయాన్స్ లేవు అని అర్థం. ఓహెచ్ మైనస్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే హెచ్ ప్లస్ అయాన్స్ లేవు అని అర్థం. ఇందాక డిస్కస్ చేసాం అది, అవునా కాదా? చూడండి, ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి అనుకోండి, పొరపాటున బాటిల్లో ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉన్నా కూడా వాటిని తీసేసుకుంటే ఏం చేస్తాయి? న్యూట్రలైజ్ చేసేస్తాయి. ఎక్కువ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటే హెచ్ ప్లస్ అయాన్స్ న్యూట్రలైజ్ చేస్తాయి. సో ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉన్నాయి అంటే హెచ్ ప్లస్ అయాన్స్ లేవు అని అర్థం. ఓకేనా? వాటర్లో ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉన్నాయి అని మనం చెప్తుంటే హెచ్ ప్లస్ అయాన్స్ ఇంకా లేవు అని అర్థం. లేదు, హెచ్
హెచ్ ప్లస్ అయాన్స్ ఉన్నాయి అంటే ఓఎస్ మైనస్ అయాన్స్ లేవు అని అర్థం. ఈ పాయింట్ అర్థం అయిందా లేదా గట్టిగా అందరికి ఒకసారి చూడండి. ఓకే థ్యాంక్ యూ. సో ఈ విధంగా చెప్పొచ్చా నేను, ఈ రెండు ఆపోజిట్ కదా, అంటే స్ట్రాంగ్ యాసిడ్స్లో లీస్ట్ అమౌంట్ ఆఫ్ హెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి, స్ట్రాంగ్ యాసిడ్లో మోర్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి కదా. ఇందాకే చూసారు హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ డైరెక్షన్ ఇది. ఇప్పుడు ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ డైరెక్షన్ చూద్దాం ఎట్లా ఉంటుందో. స్ట్రాంగ్ యాసిడ్లో లీస్ట్ ఉంటాయి, స్ట్రాంగ్ యాసిడ్లో లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి, సారీ ఓహెచ్ మైనస్ అయాన్స్. స్ట్రాంగ్ యాసిడ్లో లోయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఉంటాయి, వీక్ యాసిడ్లో నెక్స్ట్ నెక్స్ట్ వీక్ బేస్ నెక్స్ట్ స్ట్రాంగ్ బేస్. అర్థమైందా? ఇది అర్థమైందా? ఇది ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. దేంట్లో ఎక్కువ ఉంటుంది ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్? స్ట్రాంగ్ బేస్ లో ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ బేస్ లో దానికంటే తక్కువ ఉంటుంది. వీక్ యాసిడ్ లో దానికంటే తక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ యాసిడ్ లో దానికంటే చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా? సో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్, ఓహెచ్ ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ రివర్స్ లో ఉంటాయి. ఇది ఒకసారి అర్థం చేసుకోండి. ఇంతవరకు క్లియరా అందరికి? ఇది క్లియర్ అయితే ఈజీగా అర్థమవుతుంది పిహెచ్ స్కేల్. ఇప్పుడు చూడండి పిహెచ్ స్కేల్ని, దీన్నే పిహెచ్ స్కేల్ అంటాం. ఓకేనా? చూడండి జీరో ఎంతవరకు ఉంది, జీరో నుంచి ఫోర్టీన్ లెవెల్స్ ఉన్నాయి. ఈ ఫోర్టీన్ లెవెల్స్లో సెవెన్ ఉందనుకోండి, సెవెన్ ఉందనుకోండి న్యూట్రల్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకోటి గమనించారా మీరు, ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క కలర్ ఉంది. మనకి టెక్స్ట్ బుక్లో క్లియర్గా కనిపించలేదు కానీ ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క కలర్ ఉంది. 0, 1, 2, 3 ఇట్లా ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క కలర్ ఉంది. ఇది డార్క్ అయిపోయినాయి, ఇవన్నీ రెడ్గా కనిపిస్తున్నాయి, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నమాట ఇది. ఇప్పుడు కిందేమో హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, ఇక్కడ మీకు కనిపించట్లేదేమో, మీకు స్క్వేర్ బ్రాకెట్స్లో హెచ్ ప్లస్ ఇచ్చారు. ఓకే సూపర్, స్క్వేర్ బ్రాకెట్స్లో హెచ్ ప్లస్ ఇచ్చారు అంటే ఈ స్కేల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇది క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్. ఈ స్కేల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఓహెచ్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక టాపిక్, చిన్న టాపిక్ డిస్కస్ చేద్దాం, మ్యాథ్స్. 10^0 అంటే ఎంత? ఎక్సలెంట్ సూపర్. 10^1 అంటే 10^2 అంటే 100. 10^3 అంటే 1000. సో ఎంత పవర్ ఉంటే అన్ని సున్నాలు ఉంటాయి. ఇక్కడ పవర్ 1 తర్వాత అన్ని సున్నాలు ఉంటాయి. ఇక్కడ పవర్ 0 ఉంది కాబట్టి సున్నాలు ఏం లేవు, పవర్ 1 ఉంది కాబట్టి 1 0 ఉంది. మైక్ ఆఫ్ చేసుకోండి. పవర్ 2 ఉంది కాబట్టి 2 0s ఉన్నాయి, పవర్ 3 ఉంది కాబట్టి 3 0s ఉన్నాయి. మరి పవర్ మైనస్లో ఉంటే పరిస్థితి ఏంటి? 10^-1 అంటే అర్థం ఏంటి? 0.1 దీని మీనింగ్ ఏంటి అంటే 1/10 అని అర్థం. ఓకేనా? 1/10 లేదా 1/10^1 వేసుకోండి, ఇట్లా అయితే సింపుల్. అంటే 1/10, 1/10 వాల్యూ ఎంత? 0.1. అందరికి తెలుసా ఈ విషయం? అర్థమవుతుందా అందరికి? నెక్స్ట్ 10^-2 తీసుకుందాం, ఇజ్ ఈక్వల్ టు ఏమని రాస్తారు? 10^100 ఉంటే అన్ని డెసిమల్ నెంబర్స్ ఉండాలి ఇక్కడ, అంటే 0.01
అంటే టూ నెంబర్స్ ముందు డెసిమల్ ఉంది, కింద ఎన్ని జీరోస్ ఉంటే అన్ని నెంబర్స్ ముందు డెసిమల్ ఉండాలి. ఇప్పుడు 10⁻⁴ చేద్దాం. 1/10⁴=1/10,000. 0.0001. 4 digits ముందు డెసిమల్ వచ్చింది చూడండి, 0.0001. ఇది అర్థమైంది కదా అందరికి? సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. 10⁻⁴ పెద్దదా, 10⁻⁰ పెద్దదా చెప్పండి. 10⁻⁰నే పెద్దది, 10⁻⁴ కంటే 10⁻⁰నే పెద్దది. ఇప్పుడు పిహెచ్ స్క్వేర్లోకి వద్దాం. 10⁻⁰ అన్న 10⁻⁰ అన్న ఒకటే, ఓకేనా? 10⁻⁰ అన్న జీరోకి మైనస్లు ప్లస్లు ఉండవు కదా. సో 10⁻⁰ అన్న 10⁻⁰ అన్న ఒకటి. అట్లా కాదనుకుంటే 10⁻⁶ అంటే ఏమని చెప్పారు? 1/10⁻⁶ అని చెప్పారు. అట్లానే 10⁻⁰ అంటే 1/10⁻⁶. 10⁻⁰ అంటే ఎంత? 1. ఎంత? 1. సో 10⁻⁰ వాల్యూ 1, 10⁻⁰ వాల్యూ 1. ఓకేనా? ఇది క్లియర్ కదా అందరికి? ఇప్పుడు హెచ్ ప్లస్ ఏ ఆన్ స్కేల్ చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ హెచ్ ప్లస్ ఐయాన్స్ ఉన్నట్టు, 10⁻⁰ హెచ్ ప్లస్ ఐయాన్ అంటే 1 ఇక్కడ రాయటానికి కొద్ది. అట్లా ఈ రాసే ఆప్షన్ ఉంటే ఎంత బాగుండేది. ఇక్కడ 10⁻⁰ ఉంది, ఇక్కడ అంటే 1 కాన్సన్ట్రేషన్, హెచ్ ప్లస్ ఐయాన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 0.1 ఉంది. 10⁻⁶ ఇది. అంటే ఈ పిహెచ్ స్కేల్లో 0 నుంచి 14కి వెళ్ళే కొంది హెచ్ ప్లస్ ఐయాన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? అర్థమవుతుంది కదా మీకు? ఈ ఎంత లెవెల్ ని బట్టి, ఎక్కువ లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. పిక్టోరియల్ గా వీళ్ళు రిప్రజెంట్ చేశారు పారాగ్రాఫ్ లాగా. లెవెల్ తగ్గుతూ వెళ్తుంది. మీకు 10⁻⁰ ఇక్కడ ఉంటే 10⁻⁴ చాలా తక్కువ, 0.13 జీరోస్ పెట్టి 1 పెడితే ఇది. అంటే అది ఎంత చిన్న నెంబరో చూడండి, అంత తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అప్పుడు ఏమవుతుంది? స్ట్రాంగ్ బేస్ అవుతుంది. అర్థమవుతుందా? హెచ్ ప్లస్ స్కేల్ చూసాం, ఇప్పుడు ఓహెచ్ మైనస్ స్కేల్ చూద్దాం. రివర్స్లో ఉంది చూడండి, ఇక్కడ లోయెస్ట్ ఉంది హెచ్ ప్లస్ ఐఎన్ కాన్సన్ట్రేషన్, ఓహెచ్ మైనస్ ఐఎన్ కాన్సన్ట్రేషన్ హైయెస్ట్ ఉంది. హైయెస్ట్ కదా, 10⁻⁰ అంటే ఇదే హైయెస్ట్. దీని తర్వాత డిక్రీజ్ అవుతూ వెళ్తుంది ఓహెచ్ మైనస్ ఐఎన్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ హెచ్ ప్లస్ ఐఎన్ కాన్సన్ట్రేషన్ హైయెస్ట్ ఉంది, ఇక్కడ ఓహెచ్ మైనస్ ఐఎన్ కాన్సన్ట్రేషన్ లోయెస్ట్ ఉంది. 10 తర్వాత 13 జీరోస్ పెట్టి 1 పెడితే ఇది. సో లోయెస్ట్ ఉంది ఇక్కడ. సో ఈ రెండు ఆపోజిట్లో ఉంది. అర్థమవుతుందా మీకు? సింపుల్ పిహెచ్ స్కేల్ అర్థమైపోయింది కదా మీకు. ఇక్కడ 14 తీసుకున్నారనుకోండి, ఎక్కువ ఓహెచ్ మైనస్ ఐఎన్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ బేస్. ఓకే, ఇక్కడ 0 తీసుకుంటే ఎక్కువ ఎసిడిక్ నేచర్ ఉంది, సారీ హెచ్ ప్లస్ ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఈ మధ్యలోకి వస్తే మీడియంగా ఉంది, తక్కువ ఓహెచ్ మైనస్, సారీ తక్కువ ఓహెచ్ మైనస్ ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్కువ హెచ్ ప్లస్ ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది. 10⁻⁴ పెద్దదా, 10⁻⁸ పెద్దదా? అంటే 1 తర్వాత, సారీ 0.000 3 జీరోస్ పెట్టి 1 పెట్టాం. ఇక్కడ 0 తర్వాత 9 జీరోస్ పెట్టి 1 పెడతాం. సో ఇదే పెద్దది కాబట్టి ఎక్కువ హెచ్ ప్లస్ ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఇది యాసిడ్. ఇక్కడ చూసుకుంటే తక్కువ హెచ్ ప్లస్ ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది, ఎక్కువ ఓహెచ్ మైనస్ ఏమైనా కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఇది బేస్. అర్థమైందా ఇప్పుడు? సో ఈ వాల్యూస్ని బట్టి మనం బేసా యాసిడా చూస్తాం. ఇదంతా పక్కన పెడితే ఇక్కడేమో ఎక్కువ హెచ్ ప్లస్ ఐయాన్ కాన్సన్ట్రేషన్ ఉంది, ఇక్కడ తక్కువ హెచ్ ప్లస్ ఐయాన్ కాన్సన్ట్రేషన్ ఉంది 5 దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 0, 5 పోల్చుకుంటే 0 ఎక్కువ ఎసిడిక్, 5 ఎక్కువ ఎసిడిక్, ఎక్కువ హెచ్ ప్లస్ ఐయాన్ కాన్సన్ట్రేషన్ ఉంటే ఎక్కువ ఎసిడిక్.
కాబట్టి జీరో వస్తే ఎక్కువ ఎసిడిక్, ఫైవ్ వస్తే ఇది కూడా యాసిడే. ఎందుకు యాసిడ్? ఈ హెచ్ ప్లస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్ ఈస్ గ్రేటర్ దాన్ ఓఎస్ మైనస్ ఐఆన్ కాన్సన్ట్రేషన్ కాబట్టి. కానీ తక్కువ ఎసిడిక్ జీరోతో కంపేర్ చేసుకుంటే, సో ఎసిడిక్ నేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. స్ట్రాంగ్ యాసిడ్ ఇక్కడ ఉంటుంది, వీక్ యాసిడ్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఇక్కడ న్యూట్రల్ అంటే నాట్ యాసిడ్ నాట్ బేస్. తర్వాత ఇదేమో మైల్డ్ బేస్ అంటే వీక్ బేస్. తర్వాత స్ట్రాంగ్ బేస్. క్లియరా ఇక్కడ వరకు? వన్ పేరా కాన్సెప్ట్ కదా ఇది, గంట చెప్పాల్సి వచ్చింది. మీకు అర్థమైతే చాలు, ఎంతమందికి అర్థం కాలేదు చెప్పండి, పర్లేదు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి నాకు అర్థం కాలేదు అనేవాళ్ళు, మళ్ళీ సపరేట్గానే చెప్తాను నేను. గ్రేట్. రేవతి, రేవతికి అర్థం కాలేదు. ఓకే అమ్మ, ఒకసారి నాకు వాట్సాప్లో గుర్తు చేయి, తర్వాత కాల్ చేసి చెప్తాను. మిగతా వాళ్ళందరికీ ఓకే కదా? అర్థం కానప్పుడు అర్థం కాలేదని చెప్పే ఎబిలిటీ కూడా ఉండాలి మనకి, ఓకేనా? ఎవరో ఏదో అనుకుంటారని ఫీల్ అవ్వద్దు మీరు. నెక్స్ట్ది ఈ స్కేల్లో ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి, ఇది పిహెచ్ స్కేల్. ఈ టాప్లోనేమో స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది, ఈ సెవెన్ లోపు ఇక్కడేమో వీక్ యాసిడ్ ఉంటుంది, ఈ సెవెన్ దగ్గర న్యూట్రల్ ఉంటుంది, సెవెన్ తర్వాత కొంచెం స్పేస్లో వీక్ బేస్ లేదా వీక్ ఆల్కలీ, అండ్ ఈ రీజన్లోనేమో స్ట్రాంగ్ ఆల్కలీ లేదా స్ట్రాంగ్ బేస్ అనేది ఉంటుంది. క్లియర్ కదా ఇక్కడ వరకు మీకు కాన్సెప్ట్? ఇంకా ఏమేమి ఉన్నాయి? అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చెప్పారు అంటే, కొన్ని సబ్స్టెన్సెస్ ఇచ్చారు, కొన్ని కాదు చాలా సబ్స్టెన్సెస్, 17 సబ్స్టెన్సెస్కి మీరు యూనివర్సల్ ఇండికేటర్ వాడి పిహెచ్ వాల్యూ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ గ్రీన్ వచ్చింది అనుకోండి, పిహెచ్ పేపర్ మీద లైట్ గ్రీన్ వస్తే ఈ 4 అని తీసుకుంటారు, ఆరెంజ్ వచ్చింది అనుకోండి 3 అని తీసుకుంటారు, బ్లూ వచ్చింది అనుకోండి 11 అని తీసుకుంటారు. ఇది బ్లూ కలర్ యాక్చువల్గా. అర్థమైందా? యూనివర్సల్ ఇండికేటర్ని వాడాలంట ఈ సొల్యూషన్స్ అన్నీ తీసుకొని హెచ్సిఎల్లో యూనివర్సల్ ఇండికేటర్ పెట్టాలి, అప్పుడు కలర్ ఏం వచ్చిందో నోట్ చేసుకోవాలి. ఆబ్వియస్లీ ఇక్కడెక్కడో రెడ్ కలర్ లాగా వస్తుంది, లైట్ రెడ్ స్ట్రాంగ్ రెడ్ వస్తుంది, దాన్ని బట్టి పిహెచ్ వాల్యూ రాయాలి. రెడ్ వచ్చింది అనుకోండి 2 రాస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 రాస్తారు, ఇక్కడ పిహెచ్ వాల్యూ 2 ఉందంటే అది యాసిడా బేసా? 7 కంటే తక్కువ ఉంటేనేమో యాసిడ్, 7 కంటే ఎక్కువ ఉంటేనేమో బేస్. అది కూడా స్ట్రాంగ్ యాసిడ్, ఓకే? అట్లా రాయమంటున్నారు. వీటన్నిటికీ నేనైతే రాయలేదు, నేను పోయినసారి ఎప్పుడో వీడియోస్ చేసినప్పుడు ఒకసారి రాసినట్టుందా, నాకు దొరకలేదు మళ్ళీ. ఇదేమో ఎస్టిక్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్, ఓకేనా? చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ కాదు. మీకు మెటీరియల్స్లో ఆల్రెడీ ఇచ్చేసే ఉంటారు, సో ఒకసారి అవి చూసుకోండి, ఓకేనా? క్లియర్ అర్థం అవుతుంది అందరికి? ఓకే. NH4Cl ఇది ఒక సాల్ట్, న్యూట్రల్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ది CH3COONA కూడా ఒక బేసిక్ సాల్ట్ ఇది, సో నియర్లీ 7కి దగ్గరలోనే ఉంటుంది ఇది. నెక్స్ట్ది NaHCO3 సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఇది కూడా ఒక సాల్ట్. ఏ నేచర్ ఉంటుంది సాల్ట్కి? న్యూట్రల్గా ఉంటాయి సాల్ట్స్ జనరల్గా, జనరల్గా న్యూట్రల్గా ఉంటాయి. వేరే కండిషన్స్ కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను నేను సాల్ట్స్లో చదువుకునేటప్పుడు చెప్తాను. సోడియం కార్బోనేట్ ఇది కూడా సాల్టే, న్యూట్రల్ అనుకుంటున్నా. NaOH ఇది బేసా యాసిడా? స్ట్రాంగ్ బేస్. డిస్టిల్డ్ వాటర్ న్యూట్రల్, 7 వస్తుంది pH. లెమన్ జ్యూస్ వీక్ యాసిడ్ కదా? క్యారెట్ జ్యూస్ వీక్ యాసిడ్. కాఫీ చూసుకోండి, టొమాటో జ్యూస్ మాత్రం వీక్ యాసిడ్, పుల్లగా ఉంటుంది. కాఫీ పుల్లగా ఉంటుందా? వీక్ బేస్. కాఫీ వీక్ బేసా? ఓకే, బెటర్ టేస్ట్.
సో యా బిటర్ టేస్ట్ ఉంటుంది అనమాట కాఫీ నిజం. గ్రేట్. ట్యాప్ వాటర్ జనరల్గా రీజన్ని బట్టి ఉంటుంది, బేసిక్ నేచరా లేకపోతే ఎసిడిక్ నేచరా అనేది. నియర్లీ న్యూట్రల్కి దగ్గరగానే ఉంటుంది బట్ రీజన్ని బట్టి ఉంటుంది. బనానా జ్యూస్ తీయగా బేసా జనరల్ గా మన ఫుడ్స్ ఎసిడిక్ నేచర్ లోనే ఉంటాయి జనరల్ గా చెప్తున్నా, బట్ మీరు మెటీరియల్ చూసుకోండి. నేను చెప్తాను కదా నాకైతే క్లియర్ గా తెలియదు వీటి గురించి. కలర్లెస్ ఏరియేటెడ్ డ్రింక్ జాగ్రత్తగా ఆలోచించి చూడకుండా చెప్పండి. ఇది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. ఏరియేటెడ్ డ్రింక్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లో పంపించిన డ్రింక్. కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లో పంపిస్తే ఏం ఫామ్ అవుతుంది? ఏం యాసిడ్ ఫామ్ అవుతుంది? కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. కార్బోనిక్ యాసిడ్ కాబట్టి ఇదేమవుతుంది? యాసిడ్ అవుతుంది, వీక్ యాసిడ్. సెలైవా బిఫోర్ మీల్ అంట ఆఫ్టర్ మీల్ అంట. ఇది కొంచెం మంచి కాన్సెప్ట్ అయి ఉండిద్ది. మెటీరియల్ ఉంది ఎవరి దగ్గర అన్నా? బిఫోర్ మీల్ ఎట్లా ఉంటుందంట పిహెచ్ సెలైవాకి? లైట్ గ్రీన్ సార్. కలర్ ఆఫ్ పిహెచ్ పేపర్ లైట్ గ్రీన్ సార్ అండ్ పిహెచ్ వాల్యూ 5.5 మైనస్ 6.9 సార్. మైనస్ కాదు, 5.5 టు 6.9 అట్లా 2 అనాలి దాన్ని. ఓకే సార్. నేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఇస్ బేసిక్ సార్. బిఫోర్ మీల్ ఆఫ్టర్ నౌ ఆఫ్టర్ మీల్ సార్. ఈ కలర్ ఆఫ్ ద పిహెచ్ పేపర్ ఇస్ పేల్ గ్రీన్ సార్. పిహెచ్ వాల్యూ ఇస్ 5.8. నేచర్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఎసిడిక్. ఓకే అమ్మా. ఇక్కడ ఇచ్చారు చూడండి, నార్మల్గా 6.2 నుంచి 7.6 వరకు ఉంటుందంట పిహెచ్. బిఫోర్ మీల్ ఇది బేసిక్ నేచర్లో ఉంటుందంట సెలైవా. ఆఫ్టర్ మీల్ గ్రేటర్ దాన్ 7 ఉంది కదా, బిఫోర్ మీల్ 7.4 చూపిస్తుంది. 7.4 అంటే బేసిక్ ఎసిడిక్ అంటే గ్రేటర్ కాబట్టి బేసిక్ వీక్ బేస్, చాలా వీక్ బేస్. బట్ ఆఫ్టర్ మీల్ ఆఫ్టర్ మీల్ ఎసిడిక్ నేచర్లోకి వచ్చేసింది 5.8. ఓకే నెక్స్ట్ది, ద స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ డిపెండ్స్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఆర్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సొల్యూషన్. అంతే కదా, స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ డిపెండ్స్ ఆన్ హెచ్ ప్లస్ అయాన్స్ లేదా ఓహెచ్ మైనస్ అయాన్స్ సొల్యూషన్లో ప్రొడ్యూస్ అయ్యే, దాన్ని బట్టి మనం స్ట్రెంగ్త్ అనేది చెప్పొచ్చు. ఇఫ్ వీ టేక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ఎసిడిక్ యాసిడ్ ఆఫ్ సేమ్ కాన్సన్ట్రేషన్, మనం ఇందాకే చెప్పుకున్నాం హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ సేమ్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్స్ మనం తీసుకుంటే అవి సేమ్ కాన్సన్ట్రేషన్ హైడ్రోజన్ అయాన్స్ ప్రొడ్యూస్ చేయవు. ఎసిటిక్ యాసిడ్ ఏమో తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓ అదేంటి, హెచ్సిఎల్ ఏమో ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఆల్రెడీ మనం చెప్పుకుందాం, మళ్ళీ వీళ్ళు చెప్తున్నారు. Acids that give more H3O plus ions are said to be strong acids and that give less లేదా fewer H plus ions are said to be weak acids. ఆల్రెడీ అన్నీ మనం చెప్పుకున్నాయి. ఏంటిది, ఎందుకు అసలు ఈ పేరాగ్రాఫ్ ఎందుకు ఇచ్చారు నాకు అర్థం కాలేదు. మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓకే ఇదేందో చదువుదామా. డూ యూ నో to avoid the negative powers of H plus ion concentration in dilute acid and base solution, Sorensen introduced the concept of pH. Due to the pH concept, may be restricted for solutions of H plus ion concentration less than root of 1 molar. pH scale is from 0 to 14. pH is an indication of concentration of H plus. ఫర్ ఎగ్జాంపుల్, ఇదంతా మీకు అర్థం కావాలంటే ఇంటర్ సెకండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్నా అయిపోవాలి. మళ్ళీ మోలార్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి కొంచెం చెప్పలేము. ఓకేనా? సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేను, సారీ.
ఇక్కడ పిహెచ్ స్కేల్ మీద 0 to 14 స్కేల్ మీద ఏ సబ్స్టెన్సెస్ ఎక్కడ ఉంటాయో చూశారు. వెనిగర్ ఎప్పుడన్నా వాడారా ఎవరన్నా? తెలుసా వెనిగర్ అంటే ఏమో? దేంట్లో వాడారు? లెమన్. లెమన్ జ్యూస్ అంట వెనిగర్ కంటే స్ట్రాంగ్ యాసిడ్ అంట. వావ్ గ్రేట్, అంత స్ట్రాంగ్ యాసిడ్ అంట వెనిగర్. నియర్లీ 2 ఉంది చూడండి. కార్బొనేటెడ్ డ్రింక్స్ 2 కి 3 కి మధ్యలో ఉన్నాయి. 2.5 మంచి యాసిడ్స్ అవి. ఆరెంజ్ జ్యూస్ అనేది కొంచెం వీక్ యాసిడ్. బియర్, కాఫీ కూడా వీక్ యాసిడ్ అంట చూడండి. ఇక్కడే ఇచ్చారు వీళ్ళు, కాఫీ ఈజ్ ఎ వీక్ యాసిడ్ అంట. బట్ మీరు బిట్టర్ టేస్ట్ ఉంటుందని చెప్పారు కదా. రెయిన్ పడింది కదా, రెయిన్ పడినప్పుడు, రెయిన్ పడేటప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో ఆల్రెడీ కలిసిపోతుంది కదా, అర్థమవుతుందా? కాబట్టి రెయిన్ అనేది ఒక కార్బొనేటెడ్ డ్రింక్ అంటున్నారు వీళ్ళు. ఒప్పుకుంటారా? ఆబ్వియస్లీ అంతే కదా, కార్బన్ డైఆక్సైడ్తో కలిసిపోయి వస్తుందంట. కాబట్టి పిహెచ్ లెస్ దాన్ 7 ఉంటుంది, ఎసిడిక్ నేచర్లో ఉంటుందంట రెయిన్. జనరల్గా కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉంటుంది. అది స్ట్రాంగ్ ఎసిడిక్ నేచర్లో ఉంటే యాసిడ్ రెయిన్ అంటాం మనం. అర్థమైందా? ఎగ్జియాక్స్ కూడా ఎసిడిక్ నేచరే అంట. మిల్క్, మిల్క్ ఎక్కడుంది? మిల్క్ కూడా ఎసిడిక్ నేచరే. బ్లడ్ బేసిక్ నేచర్, మైల్డ్ మైల్డ్గా 7.2 ఉన్నట్టు ఉంది బ్లడ్కి. ఫ్రెష్లీ డిస్టిల్డ్ వాటర్, అప్పుడే డిస్టిల్ చేసిన వాటర్. డిస్టిల్డ్ వాటర్ న్యూట్రల్, కరెక్ట్గా 7 దగ్గర ఉంది. సీ వాటర్ బేసిక్ నేచర్లో ఉంటుందంట. సీ వాటర్ బేసిక్ నేచర్ 8 ఉంది. బేకింగ్ సోడా, బేకింగ్ సోడా అంటే ఎక్కడ వాడారు మీరు? ఎప్పుడన్నా వాడారా బేకింగ్ సోడా పొంగడానికి? ఓకే, సో బేకింగ్ సోడా బేసిక్ నేచర్లో ఉంది. ఇది కూడా సాల్టే చూడండి. బేసిక్ బేకింగ్ సోడా సాల్టే, కానీ బేసిక్ సాల్ట్స్, ఎసిడిక్ సాల్ట్స్ అని కూడా ఉంటాయి. తర్వాత డిస్కస్ చేద్దాం మనం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఎక్కడ విన్నారు ఈ పేరు ఫస్ట్లో? ఏదో చెప్పండి. లైమ్ వాటర్, లైమ్ కార్బన్ డైఆక్సైడ్, యాంటాసిడ్, యాంటాసిడ్ టాబ్లెట్. లైమ్ అంట కార్బన్ డైఆక్సైడ్ అంట. వావ్, అదేం లేదు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే ఏంటి అంటే యాంటాసిడ్ టాబ్లెట్ ఉంటుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇది 10.something ఏదో ఉంది. హౌస్ హోల్డ్ అమ్మోనియా, హౌస్ హోల్డ్ అమ్మోనియానా ఏమన్నా తెలియదు ఏంటో. హౌస్ హోల్డ్ బ్లీచ్ బేసిక్ నేచర్లో ఉంటుందంట. హౌస్ హోల్డ్ లై, ఇవన్నీ తెలియదు మనకేంటియో అంతగా. ఓకేనా? పిహెచ్ మీటర్స్ అని ఉంటాయంట. నౌడేస్ వీఆర్ యూజింగ్ పిహెచ్ మీటర్ టు మెజర్ పిహెచ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ వాటర్ బేస్డ్ సొల్యూషన్స్ రేంజింగ్ ఫ్రమ్ ల్యాబొరేటరీస్ టు ఇండస్ట్రీస్. సో పిహెచ్ మీటర్ అని ఏదో వచ్చేసిందంట. చూడండి ఎట్లా పెట్టారో, ఆ సొల్యూషన్లో ఆ ప్రోబ్ని అట్లా ముంచారు, రీడింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ పిహెచ్ ఇన్ డైలీ లైఫ్, ఎవ్రీడే లైఫ్. పిహెచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మీకేమైనా తెలుసా? పిహెచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. పిహెచ్ అనే కాన్సెప్ట్ని ఎక్కడెక్కడ యూటిలైజ్ చేసుకుంటాం మనం తెలియకుండా? ఐడియాస్ ఉంటే చెప్పండి. ఎవరికైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయో, ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళు, జనరల్గా కరెక్ట్గా ఫార్మింగ్ చేసేవాళ్ళు అయితే ఏది పడితే అది క్రాప్ వేయకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే సాయిల్ టెస్ట్ కోసం కేవీకేస్ అని ఉంటాయి, కిషోర్ విజ్ఞాన కేంద్రం, వాళ్ళకి ఆ సాయిల్ శాంపిల్స్ పంపిస్తే వాళ్ళు దాని పిహెచ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నీ మెజర్ చేసి ఏ ప్లాంటింగ్ అయితే కరెక్ట్, ఏ ప్లాంటింగ్ ఏ క్రాప్ అయితే కరెక్ట్ అనేది చెప్తారు. సో అక్కడ మనం పిహెచ్ అనే కాన్సెప్ట్ని బాగా యూటిలైజ్ చేస్తాం. ఇంకా ఇంకా ఇక్కడన్నా ఓకే సరే, మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఇచ్చింది ఏంటో, ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ పిహెచ్ సెన్సిటివ్? పిహెచ్కి పిహెచ్ చేంజెస్ మనకు తెలుస్తాయా? అంటే ఇది ఇంత పిహెచ్, ఇది ఇంత పిహెచ్ అని మనం చెప్పగలుగుతాం పర్ఫెక్ట్గా? కాకపోయింది
కాకపోయినా మనం చెప్పగలుగుతామా లేదా చూద్దాం. పిహెచ్కి సెన్సిటివ్గా ఉంటామా, అంటే పిహెచ్ మారితే మనం ఇబ్బంది పడటము అట్లా జరుగుతుందా అనేది చూద్దాం. లివింగ్ ఆర్గనిజం కెన్ సర్వైవ్ ఓన్లీ ఇన్ ఎ నారో రేంజ్ ఆఫ్ పిహెచ్ చేంజ్. తక్కువ రేంజ్ ఆఫ్ పిహెచ్ చేంజ్ మాత్రమే లివింగ్ ఆర్గనిజమ్స్ సర్వైవ్ అవ్వగలుగుతాయంట. వెన్ పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్. 5.6 కంటే తగ్గింది అనుకోండి పిహెచ్, అంటే ఎసిడిక్ నేచర్ పెరుగుతుందనే కదా రెయిన్ వాటర్కి, యాసిడ్ రెయిన్ అంటామంట. వెన్ యాసిడ్ రెయిన్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్స్ ఇట్ లోవర్స్ ద పిహెచ్ ఆఫ్ రివర్ వాటర్. ఆ యాసిడ్ రెయిన్ అనేది రివర్స్లోకి వెళ్ళింది అనుకోండి, ఆ రివర్ వాటర్ యొక్క పిహెచ్ కూడా బాగా తగ్గిపోతుంది, అంటే ఎసిడిక్ నేచర్ బాగా పెరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడన్నా పులిహోర కలిపారా ఎవరన్నా? చెయ్యి హ్యాపీగా ఉంటుందా లేకపోతే మండుతుందా కలిపేటప్పుడు? ఆబ్వియస్లీ మండుతుంది. ఏదైనా ఏదో మరీ అంత బర్నింగ్ సెన్సేషన్ రాకపోయినా ఇదేంటి మనకి చింతపండు పులుసులో అయినా నిమ్మకాయ రసం తీసేటప్పుడైనా మనకి మోస్ట్లీ నిమ్మకాయ రసం ఏదో కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది, చేయి మీద మండుతున్నట్టే అనిపిస్తుంది. సో అలానే ఆ నిమ్మకాయ నీళ్ళల్లో మిమ్మల్ని పడేశారనుకోండి, ఒక స్విమ్మింగ్ పూల్లో ఫుల్ లెమన్ వాటర్ పోసేసి మిమ్మల్ని పడేస్తే మీరు బతకగలుగుతారా? దాంట్లో మనం బతకగలుగుతాము? సో అట్లా రివర్ వాటర్ ఎప్పుడైతే ఎసిడిక్ అవుతుందో దాంట్లో ఉన్న లైఫ్ అనేది సర్వైవల్ చాలా కష్టం అవుతుంది, అదే చెప్తున్నారు. మనకు తెలిసిన విషయమే కదా ఇది. ఆబ్వియస్లీ యాసిడ్ రెయిన్ పడటం వల్ల ఆ ఎసిడిక్ వాటర్ అంతా రివర్స్లోకి వెళ్ళటం వల్ల దాంట్లో ఉన్న లైఫ్ బతకలేదు, ఎందుకంటే సస్టైన్ అవ్వలేదు ఆ పిహెచ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే చెప్పుకున్నాం, ఆ తక్కువ మైల్డ్ యాసిడ్ అయిన లెమన్ వాటర్కి మనం అంత ఇబ్బంది పడతాం కదా. సో ఎసిడిక్ లెవెల్స్ పెరుగుతూ ఉంటే మనకి లైఫ్ అనేది కష్టం అవుతూ ఉంటుంది. ఆర్గనిజం తన బాడీ అంతా వాటర్లోనే ఉంటుంది కదా, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. సో ఓన్లీ కార్బన్ డైఆక్సైడే కారణమా ఈ ఎసిడిక్ రెయిన్కి? ఒకసారి చెప్పండి, మీకేమైనా తెలుసా యాసిడ్ రెయిన్ గురించి? కెమికల్స్ రిలీజ్డ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్. ఓకే, ఓన్లీ కార్బన్ డైఆక్సైడే కాదు, కార్బన్ డైఆక్సైడ్ ఎంత వాటర్లో నుంచి పంపించినా కూడా మనకి స్ట్రాంగ్గా మరీ చేతులు కాలిపోయేంత మంచి యాసిడ్ ఏం తయారవ్వదు, ఎందుకంటే అవి మనం తాగుతున్నాం కదా రోజు కార్బోనేటెడ్ డ్రింక్స్. సో మెయిన్ రీజన్ యాసిడ్ రెయిన్కి ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అస్సలు కాదు, స్మోక్ ఉంటుంది కదా డిఫరెంట్ ఫ్యాక్టరీస్ నుంచి, ఆ స్మోక్లో మనకి SO2 అని ఏదో గ్యాస్ ఉంటుంది నిన్న అంటారు, SO2 గ్యాస్ ఉంటుంది అనుకుంటా. సారీ బ్రో, ఈ సల్ఫర్ డైఆక్సైడ్ చాలా రోజులు అయిపోయింది ఇది కెమిస్ట్రీ చదివేసి. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అయితే చెప్తాం కానీ మైండ్లో తీస్తే గుర్తురాట్లా. ఓకే, సో సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఇట్లా చాలా గ్యాసెస్ ఉంటాయి. ఈ గ్యాసెస్ అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీస్ నుంచి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటి డేంజర్ అంటే ఈ SO2 గ్యాస్ వాటర్తో కలిస్తే ఏమవుతుంది, H2SO4 అవుతుంది. అర్థమవుతుందా ఎంత డేంజరస్? H2SO4 చాలా డేంజరస్. ఈ NO3, NO2, NO ఇట్లా డిఫరెంట్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఆక్సైడ్స్ ఉంటాయి నైట్రోజన్కి. సో అవి వాటర్లో కలిస్తే డిఫరెంట్ యాసిడ్స్, నైట్రస్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో వీటి వల్లే మెయిన్ డేంజర్ అంతా. కార్బన్ డైఆక్సైడ్ అంత డేంజరస్ కాదు యాక్చువల్గా, మనం అనుకుంటాం అంత కార్బన్ డైఆక్సైడే చేస్తుంది అని. కార్బన్ డైఆక్సైడ్ పాపం చాలా కంట్రోల్ చెప్తే మాట వినేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఎలా అంటే ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలనుకోండి, మీరు చెట్లు నాటుతారు కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది, అవునా కదా? బట్ మీకు మీథేన్ గ్యాస్ కానీ సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రస్ ఆక్సైడ్స్ కానీ ప్లాంట్స్ ఏం తీసుకో, వాటిని మీరు పంపించే కొంది అవి స్టోర్ అయిపోతూ ఉంటాయి అట్మాస్ఫియర్లో, వాటిని తగ్గించే ఛాన్స్ మనకు ఉండదు ఇంకా. సో అస్సలు కార్బన్ డైఆక్సైడ్ అనేది
నా ఉద్దేశం ప్రకారం అసలు డేంజరస్ కాదు, కంట్రోల్ చేయొచ్చు దాన్ని మనం, బట్ ఇవే కంట్రోల్ చేయలేం కాబట్టి ఇవే చాలా డేంజరస్. ఓకేనా? నెక్స్ట్ది, ఈజ్ పిహెచ్ చేంజ్ ద కాజ్ ఆఫ్ టూత్ డికే? ఓకే, మనకి మన బోన్స్ మీరు కాల్షియం కార్బనేట్తో మేడప్ అయ్యి ఉంటాయి అన్నారు కదా, బట్ నేను కాల్షియం ఫాస్ఫేట్ అన్నాను మొన్న, గుర్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. మేడప్ ఆఫ్ కాల్షియం స్పెషలైజ్ ఏంటిది? ఏమో విచ్ కెమికల్ అని రాయలేమో. కాల్షియం ఫాస్ఫేట్ ఈజ్ ఎ మినరల్. సో కాల్షియం ఫాస్ఫేట్ అనే ఉంది, కాల్షియం కార్బనేట్ అని ఎక్కడ లేదు, చిన్నప్పుడు కూడా అదే చదువుకున్నట్టు గుర్తు. సో కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఏంటి? టీత్. ఓకే, సో టీత్ బోన్స్ రెండు ఒకటే కదా. టీత్లో మనకి టూత్ డికే స్టార్ట్స్ వెన్ పిహెచ్ ఆఫ్ మౌత్ ఈస్ లోవర్ దాన్ 5.5. 5.5 కంటే ఎప్పుడైతే పిహెచ్ తగ్గుతుందో ఇప్పుడు టూత్ డికే అవ్వటం స్టార్ట్ చేస్తాయి అంట. డికే అంటే తెలుగులో ఏమంటారు? పుల్లిపోవడం, పుచ్చిపోవడం అంటుంటారు. ఓకే, సో లోవర్ దాన్ 5.5 పిహెచ్ తగ్గింది అనుకోండి, టూత్ డికే స్టార్ట్ అవుతుందంట. మనకి టీత్లో టీత్ కొంచెం షైనీగా ఉంటాయి, ఎందుకంటే ఎనామెల్ అనేది ఉంటుందంట. ఆ ఎనామెల్ అనేది కాల్షియం ఫాస్ఫేట్తో తయారై ఉంటుంది. బాడీలోనే హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇది, అర్థమవుతుందా? కాల్షియం ఫాస్ఫేట్ అనేది మన బాడీ అంతట్లో హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఏంటి అంటే కాల్షియం ఫాస్ఫేట్. ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ బట్ ఈస్ కరోడెడ్ వెన్ ద పిహెచ్ ఇన్ ద మౌత్ ఈస్ బిలో 5.5. జనరల్గా ఇది వాటర్లో డిజాల్వ్ అవ్వదు, బట్ ఎప్పుడైతే మన మౌత్ యొక్క పిహెచ్ 5.5 కంటే తగ్గుతుందో అప్పుడు ఏమవుతుందంట, డిజాల్వ్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది. కరోడింగ్ అంటే ఏంటి? కొరుక్కుపోవడం. కొరుక్కుపోవడం అంటే మీరు ఐరన్ చూసారనుకోండి, రస్ట్ అయితే ఏమవుతుంది? ఐరన్ కరోడ్ అవుతుంది. అట్లానే పిహెచ్ 5.5 కంటే తగ్గితే టీత్ కూడా ఏమవుతాయంట? కరోడ్ అయిపోతాయి. బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్ ప్రొడ్యూస్ యాసిడ్స్ బై డిగ్రేడేషన్ ఆఫ్ షుగర్ అండ్ ఫుడ్ పార్టికల్స్ రిమైనింగ్ ఇన్ ద మౌత్. మౌత్లో ఉండే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనం తిన్న తర్వాత కొంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఉండిపోతాయి కదా, దాన్ని డికంపోజ్ చేస్తూ యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఎప్పుడైతే ఫుడ్ పార్టికల్స్ డికంపోజ్ అవుతాయో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద బెస్ట్ వే టు ప్రివెంట్ దిస్ ఈజ్ టు క్లీన్ ద మౌత్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్. కాబట్టి పిహెచ్ వాల్యూ ఆఫ్ మౌత్ లెస్ దాన్ 5.5 రావటానికి కారణం ఏంటి? తిన్న తర్వాత ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోయినాయి అనుకోండి బాడీలో, అదే కదా రీజన్. కొంచెం చార్జ్ పడుతుంది, అదే రీజన్. కాబట్టి నేను ఫుడ్ తిన్న తర్వాత అదేంటి, మౌత్ని క్లీన్గా వాష్ చేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుందంట. యూజింగ్ టూత్ పేస్ట్ విచ్ ఆర్ జనరలీ బేసిక్ న్యూట్రలైజ్ ఎక్సెస్ యాసిడ్ అండ్ ప్రివెంట్ టూత్ డికే. టూత్ పేస్ట్ మనం వాడామనుకోండి, టూత్ పేస్ట్ మనం బేసిక్ నేచర్లో ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం కదా, జనరల్గా బేసిక్ నేచర్లో ఉంటాయి, అవి ఈ ఎక్సెస్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసేస్తాయి యాసిడ్ బేస్డ్ రియాక్షన్ జరిగి. సో ఈ విధంగా పిహెచ్ వాల్యూని తగ్గించి పిహెచ్ వాల్యూని పెంచుతాయా తగ్గిస్తాయా? పెంచుతాయి, పిహెచ్ వాల్యూని పెంచి టూత్ డికేని ప్రివెంట్ చేస్తాయి. ఇది అర్థమైందా అందరికి? అకార్డింగ్ టు కెమిస్ట్రీ మనం ఈరోజు నుంచి ఫుడ్ తిన్న తర్వాత క్లీన్ చేసుకోవాలి మౌత్. ఓకేనా? ఓకే సార్. పిహెచ్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. ఓహో చాలా ఉంది, ఇంకా చూద్దాం. ఇక్కడ వరకు చెప్పుకొని ఎండ్ చేద్దాం. ఓకేనా?
సెల్ఫ్ డిఫెన్స్ బై అనిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. ఎంత టైం అయినా అక్కడ వరకు చెప్పుకున్నాం. పిహెచ్ ఇన్ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్. ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ ఆ స్టమక్ ప్రొడ్యూసెస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నిజంగానే. మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి నార్మల్ థింగ్ లాగా చూస్తాం, బట్ కొత్తగా ఎవరికన్నా చిన్నపిల్లలు చెప్తే యాసిడ్ ఉంటుందా లోపల అంటూ ఉంటారు కదా. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్ వితౌట్ హార్మింగ్ ద స్టమక్. చాలా కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడే రిలీజ్ అవుతుంది, బట్ స్టమక్కి ఎందుకు హామ్ అవుతుందో తెలుసా మీకు? అంత అదే పొట్ట మీద వేసుకున్నాం అనుకోండి, అదే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ కాలిపోతుంది పొట్ట. బట్ లోపల ఏమవుతుంది, లోపల ఏంటి ప్రొటెక్షన్, ఎందుకు బయటకి కట్ అయిపోయి రావట్లేదు, ఎవరికైనా తెలుసా రీజన్? మ్యూకస్ అనే లేయర్ ఉంటుంది. వావ్, గ్రేట్. సో ఇప్పుడు మన స్టమక్ ఉంది అనుకోండి, మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఒకటి ఉంటుంది, ఇది స్టమక్ యొక్క లేయర్. ఇక్కడ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుంది. సో ఆ యాసిడ్ అనేది ఇంకా ఈ స్టమక్ లేయర్కి తగలదు ఎప్పుడు కూడా, కాబట్టి ప్రొటెక్టెడ్గా ఫుడ్ ఎంత యాసిడ్ ప్రొడ్యూస్ అయినా ఫుడ్ మాత్రమే డైజెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైతే మ్యూకస్ మెంబ్రేన్ పోతుందో అప్పుడు ఏమవుతుంది, స్టమక్కి తగిలి అల్సర్స్ అని, పెప్టిక్ కలర్స్ అల్సర్స్ అని, ఇట్లా చాలా అల్సర్స్ డెవలప్ అవుతాయి. సో ఇదంతా బయాలజీలో చెప్పుకుందాము. ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, చాలా యాసిడ్ ప్రొడ్యూస్ అయితే ఈ లేయర్ తట్టుకోలేదు, ఈ లేయర్ చిన్న కరిగిపోతూ ఉంటుంది, యాసిడ్లో కొత్తగా క్రియేట్ అవుతూ ఉంటుంది పదార్థాలు. ఎప్పుడు ఓన్లీ ఒక లేయరే ఉండదు. మ్యూకస్ మెంబ్రేన్ అనేది చెప్పుకున్నాం కదా, కంటిన్యూస్గా డిసింటిగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందో స్టమక్ యొక్క స్కిన్కి తగలటం మొదలు పెడుతుంది, అప్పుడే మనకి మండుతున్నట్టు ఉంటుంది కడుపులో. ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? దీన్ని మనం ఏమంటాం, ఎసిడిటీ అంటాం. ఎసిడిటీ వస్తే ఏం చేయాలని చెప్పాను, మనం యాంటాసిడ్ టాబ్లెట్లో ఏముంటుంది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. This is a base. ఈ బేస్ యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోయి ఇక్కడ ఉన్న ఎసిడిటీని తగ్గించేస్తాయి. అర్థమైంది కదా, అదే ఇక్కడ చెప్తారు. సో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఏం లేదు, ఒక బీకర్లో హెచ్సిఎల్ తీసుకున్నారంట, 3 డ్రాప్స్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ వేసారు దాంట్లో. మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో ఉంటుంది యాసిడ్లో వేస్తే? ఎల్లోనా? రెడ్ కలర్లో ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో వేస్తే రెడ్ కలర్లో ఉంటుంది. ఇప్పుడు చిన్నగా 1x1 యాంటాసిడ్ టాబ్లెట్ వేసి కలపాలంట, కాసేపటికి ఏమవుతుంది, కలర్ డిసప్పియర్ అవటం అటు నుంచి న్యూట్రలైజేషన్ అయిపోతుంది కాసేపటికి. తర్వాత MgOH ట్వైస్ పెరగటం మొదలు పెడుతుంది, అవునా కదా? అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాబ్లెట్ మీరు వేసినప్పుడు MgOH ట్వైస్ ఉంటుంది దీంట్లో. సో ఇది బేస్ కదా, కాబట్టి ఏ కలర్ లోకి మారుతుంది సొల్యూషన్? ఎల్లో. ఏదో చిన్న ఎక్స్పెరిమెంట్, మీకు ఆల్రెడీ అర్థం అయ్యే ఉంటుంది అనుకుంటున్నా. అర్థమైందా అందరికి? ఆల్రెడీ చేసాం ఇట్లాంటిది, బట్ ఫినాఫ్థలిన్ తో చేసాం మనం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ద సొల్యూషన్? కెన్ యూ రైట్ ద కెమికల్ ఈక్వేషన్ ఫర్ దిస్ రియాక్షన్? ట్రై చేస్తాను, ప్రాక్టీస్ చేయలేదు నేను, ఇప్పటికిప్పుడు రాయాలి. ఎట్లా రాద్దాం, హెచ్సిఎల్ ప్లస్ MgOH ట్వైస్ యూస్ రైస్ టు సాల్ట్ రావాలి ఒకటి. MgCl2 ఆబ్వియస్లీ, Mg+2 Cl- మైనస్ కాబట్టి MgCl2 ప్లస్ వాటర్, అంతే కదా. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. 2 Cl's ఉన్నాయి ఇక్కడ, అంటే ఇక్కడ 2 పెట్టాలి, ఒక ఎంజీ ఒక ఎంజీ పక్క. ఇప్పుడు ఇక్కడ ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి టోటల్గా? 4 హైడ్రోజన్లు ఉన్నాయి, 2 ఆక్సిజన్లు ఉన్నాయి. అర్థమైంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి.
అర్థం అవుతుందా అందరికి? ఇక్కడ 2H2O, 4H లో 2 O లు, సో బ్యాలెన్స్డ్. ఇది ఈక్వేషన్, సింపుల్. నెక్స్ట్ పిహెచ్ ఆఫ్ సాయిల్. ప్లాంట్స్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ పిహెచ్ రేంజ్ ఫర్ దేర్ హెల్దీ గ్రోత్. నీ మనుషులు ఎట్లయితే ఎక్కువ పిహెచ్ ఉంటే బతకలేము, ఫిషెస్ ఎట్లయితే ఎక్కువ పిహెచ్ ఉంటే బతకలేవు, అదే తక్కువ పిహెచ్ ఉన్న ఎక్కువ పిహెచ్ ఉన్న బతకలేము కదా, బర్న్ అయిపోతాం కదా. సో అట్లానే ప్లాంట్స్ కూడా ఒక స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ పిహెచ్ అనేది ఉండాలంట. ఓకేనా? టు ఫైండ్ అవుట్ ద పిహెచ్ రిక్వైర్డ్ ఫర్ హెల్దీ గ్రోత్ ఆఫ్ అ ప్లాంట్, యూ కెన్ కలెక్ట్ ద సాయిల్ శాంపిల్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ అండ్ చెక్ ద పిహెచ్ ఇన్ ఎ మేనర్ డిస్క్రైబ్డ్ బిలో ఇన్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. ఆల్సో యూ కెన్ నౌ యూ కెన్ నోట్ డౌన్ వాట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద రీజన్ ఫ్రమ్ విచ్ యూ హ్యావ్ కలెక్టెడ్ ద సాయిల్. ఒక చిన్న యాక్టివిటీస్ ఏమంటున్నారు, ఏం చేస్తారంటే ప్లాంట్స్కి కూడా స్పెసిఫిక్ పిహెచ్ రేంజ్ కావాలి సరిగ్గా గ్రో అవ్వాలంటే అని చెప్తున్నారు. సో సాయిల్ టెస్ట్కి పంపిస్తామని చెప్పాను కదా, ఆ టెస్ట్ని మనం కెమిస్ట్రీ స్టూడెంట్స్ కాబట్టి మనం ఇంట్లోనే చేయొచ్చు. బట్ మనకు కావాల్సిందల్లా ఏంటిది, యూనివర్సల్ ఇండికేటర్ పేపర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ ఒక్కటి కావాలి. మనం ఏం చేయాలి అంటే మీ ఫీల్డ్లోకి వెళ్ళి, మీ పొలంలోకి వెళ్ళి కొంత అమౌంట్ ఆఫ్ సాయిల్ తీసుకురండి, తీసుకొచ్చి వాటర్లో మిక్స్ చేయండి. అర్థమవుతుందా? వాటర్లో మిక్స్ చేసి ఫిల్టర్ చేయండి. ఇప్పుడు మట్టి నీళ్ళు వస్తాయి కదా, బ్రౌన్ కలర్లో ఉండే వాటర్ వస్తాయా లేదా? ఇప్పుడు ఆ వాటర్లో యూనివర్సల్ ఇండికేటర్ పెట్టండి. ఏ కలర్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ కలర్ వచ్చింది అనుకుందాం, కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది అనుకుందాం. డార్క్ గ్రీన్ అంటే అర్థం ఏంటి? వీక్ బేస్, కైండ్ ఆఫ్ బేసిక్ నేచర్లో ఉంది సాయిల్ అని తెలిసిపోయింది మనకి, బేసిక్ నేచర్లో ఉంది సాయిల్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయమంటున్నారంటే, ఆ బేసిక్ నేచర్లో ఉన్న సాయిల్లో ఏమేం మొక్కలు మలుస్తున్నాయో ఒకసారి చూడండి అంటున్నారు. అర్థమైందా? జస్ట్ అదే యాక్టివిటీ. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, జస్ట్ యూనివర్సల్ ఇండికేటర్తో మనం సాయిల్ యొక్క పిహెచ్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు, వాట్ క్రాప్స్ క్యాన్ బీ గ్రోన్ ఇన్ పిహెచ్ వాల్యూ ఆఫ్ 8 అని కొడతాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 అంటే బేసే కదా అర్థం. వచ్చినాయి చూడండి లిస్ట్, వెజిటేబుల్స్ ఫర్ ఆల్కలైన్ సాయిల్స్, బేసిక్ నేచర్ సాయిల్స్లో మనకి పండే పంటలు. ఇక్కడ రేంజ్ కూడా ఇచ్చారు, బీన్స్, బీట్రూట్, స్ప్రౌట్స్ అంట, కాలీఫ్లవర్, గార్లిక్. మెయిన్గా గార్లిక్, గార్లిక్ అంటే ఏంటి? జింజర్ అంటే అల్లం, గార్లిక్ అంటే వెల్లుల్లి. సో మన 8 pH రేంజ్ కరెక్ట్గా సెట్ అయ్యేది ఏంటిది? గార్లిక్. సో ఇట్లా మనం ఈజీగా మనం కేవీకేకి వెళ్ళకుండానే ఫిక్స్ అయిపోవచ్చు. అర్థమైంది? బట్ కేవీకి వెళ్తే చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వాళ్ళు చూసి చెప్తారు పర్ఫెక్ట్గా. ఓకేనా? నెక్స్ట్ది, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఒకవేళ బాగా ఎసిడిక్గా ఉన్నాయి సాయిల్స్, యాసిడ్ రెయిన్ పడింది, బాగా ఎసిడిక్గా ఉన్నాయి సాయిల్స్, అప్పుడు ఏం చేస్తారు మీరు? బేసిక్ కెమికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చి కలుపుతారు, చల్లుతారు. ఆ ఎసిడిక్ నేచర్ ఆ బేసిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో న్యూట్రలైజ్ చేసేసి పిహెచ్ వాల్యూని నార్మల్కి తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఏం చేస్తారంటే సున్నం చల్లుతారు. సున్నం అంటే మనం ఏం చెప్పుకున్నాం, క్విక్ లైన్. క్విక్ లైన్ ఫార్ములా తెలుసు ఎవరికన్నా? కాల్షియం హైడ్రాక్సైడ్. క్విక్ లైన్ ఫార్ములా CaO, జస్ట్ గుర్తు పెట్టుకోండి, CaO, కాల్షియం ఆక్సైడ్. క్విక్ లైమ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ప్లస్ H2O గివ్స్ రైజ్ టు CaOH2. అర్థమవుతుందా? చూడండి బ్యాలెన్స్ అయిపోతుంది. దీన్ని ఏమంటాం, స్లేకర్ లైమ్ అంటాం, లేదా లైమ్ వాటర్ అంటాం. లైమ్, దీన్ని లైమ్ అంటాం, వాటర్ లైమ్లో వాటర్లో లైమ్ యాడ్ చేస్తే లైమ్ వాటర్ వస్తుంది. సో మనమేమి లైమ్ వాటర్ తీసుకెళ్ళి చల్లని అవసరం లేదు, కాల్షియం ఆక్సైడ్
అంటే క్విక్ లైమ్ సున్నం, సున్నం అంటాం దీన్ని, వైట్ కలర్లో ఉంటుంది, పౌడర్ ఫామ్లో ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి చల్లితే వాటర్ పెట్టినప్పుడు కలిసిపోయి యాసిడ్తో రియాక్ట్ అయ్యి పిహెచ్ని నార్మల్ రేంజ్కి తీసుకొస్తుంది. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్, సెల్ఫ్ డిఫెన్స్ బై అనిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. కెమికల్స్ని వార్ యూటిలైజ్ చేసుకొని సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అటాక్ అండ్ డిఫెన్స్? డిఫెన్స్ అంటే వేరే వాళ్ళ మీదకి వెళ్ళి కాపాడటం. లేదు లేదు, వేరే వాళ్ళని అటాక్ చేయటం, వేరే వాళ్ళ మీదకి వెళ్ళి ఎగబడటం. అట్లా డిఫెన్స్ అంటే వేరే వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం, అంతే. సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఇప్పుడు కరాటే ఇవన్నీ ఎందుకు నేర్పిస్తారు? ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ వెళ్ళి కొట్టడం, అటాక్ చేయమని కాదు నేర్పించేది. వాటిని సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే వాటిని వాడాలి. క్లియర్? సో డిఫెన్స్ అంటే ఏంటి అంటే ప్లాంట్స్ యానిమల్స్ వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ పిహెచ్ అనే కాన్సెప్ట్ని లేదా యాసిడ్స్ని బేసెస్ని వాడుతున్నాయి అంట. అదేంటో చూద్దాం. ఎప్పుడైనా మీకు హనీబీ కుట్టిందా? హనీబీస్? నాకు కొట్టలేదు, నాకు ఓన్లీ చీమలే కుట్టినాయి. సో ఎప్పుడైతే మనకి హనీ బీస్ కొడుతుందో ఆ హనీ బీ ఏం చేస్తుందంటే మన బాడీలోకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ని పంపిస్తుంది. అర్థమైందా? దానివల్ల మనకి పెయిన్ అనేది వస్తుంది. అట్లనే యాంట్ కుట్టినప్పుడు కూడా యాంట్ అయితే ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫార్మిక్ యాసిడ్ని మన బాడీలోకి రిలీజ్ చేస్తుంది, మంట పుట్టుకోతుంది. సేమ్ ఏంటి, మస్కిటో కొట్టినప్పుడు కూడా సేమ్. ఇవన్నీ కామన్, యాసిడ్స్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి మనకు పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ని తగ్గించడానికి మనం ఏం చేస్తాము? బేకింగ్ సోడా అనేది ఒక మైల్డ్ బేస్. ఆ మైల్డ్ బేస్ని తీసుకొచ్చి ఇక్కడ రబ్ చేసాం అనుకోండి, మనకి పెయిన్ వచ్చిన దగ్గర, ఆ పెయిన్ అనేది వెంటనే తగ్గిపోతుంది. ఈసారి గమనించండి ఒకసారి కావాలంటే. ఎందుకు? యాసిడ్ బేస్ న్యూట్రలైజ్ అయిపోతుంది కాబట్టి పెయిన్ తగ్గిపోతుంది. అట్లానే డిఫరెంట్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. స్టింగ్ లీవ్స్ సారీ నెటల్ ప్లాంట్ యొక్క లీవ్స్ అనే ఉంటాయి. నెటల్ ప్లాంట్ అంటే మీకోసం గూగుల్లో సెర్చ్ చేసాం, మనకి ఎవరికి తెలిసి ఉండదు. ప్లాంట్ కామన్ నెటల్ ఇట్లా ఉంటుందంట. టచ్ చేస్తే మంట పుట్టుకుపోతుందంట. ఆ చిన్న చిన్న నీడిల్స్ లాంటివి, హెయిర్స్ లాంటివి ఉంటాయంట, అవి గుచ్చుకొని పెయిన్ వస్తుంది. సో యాసిడ్ని పంపిస్తుందంట, ఫార్మిక్ యాసిడ్ని బాడీలోకి. అర్థమవుతుందా? ఫార్మిక్ యాసిడ్ పంపిస్తే కావాలా? సిహెచ్సిఓఎస్ అనుకుంటా, ఏమో గుర్తులేదు సారీ. బర్నింగ్ పెయిన్, పెయిన్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. దీనికి రెమెడీ ఏంటి అంటే ఈ నెటల్ ప్లాంట్ పక్కనే డాగ్ ప్లాంట్ అని చెప్పేసి ఒకటి మలుస్తూ ఉంటుందంట సాధారణంగా. ఆ డాగ్ ప్లాంట్ యొక్క లీవ్స్కి మనకి బేసిక్ నేచర్ ఉంటుందంట. సో ఈ నెటల్ ప్లాంట్ మనకి టచ్ అవ్వగానే మంట పడుతుంది అనుకున్నప్పుడు ఈ డాగ్ ప్లాంట్ యొక్క లీవ్స్ తీసుకొని రబ్ చేసుకున్నాం అనుకోండి, ఆ రీజియన్లో తగ్గిపోతుంది పెయిన్. సో ఇక్కడ కూడా యాసిడ్ బేస్ కాన్సెప్ట్ని మనం వాడవచ్చు. అర్థమవుతుందా? క్లియరా? ఓకే. ఈరోజు లెసన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఎగ్జామ్ ఉంది. సో సాల్ట్స్ బదులు ఇక్కడ వరకు కూడా మీరు పక్కాగా చదువుకోనండి. ఒక మోడల్ అనేది ఉండదు, నేను క్వశ్చన్స్ ఇస్తే మీరు ఆన్సర్ చేయడం అంతే. ఎలా అయినా అడుగుతా క్వశ్చన్స్, బట్ మీరు కాన్సెప్ట్స్ అన్నీ చదువుకొని ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఈజీగానే ఉంది కదా లెసన్ ఇప్పటి వరకు. 3 డేసా? థర్డ్ డే కదా, అసలు చదివినట్టే లేదు. మీరు లెసన్ కరెక్ట్గా విన్నా కూడా ఏదడినా చెప్పేయచ్చు అన్నట్టే ఉంది నాకు తెలిసి. సో
ఒకసారి రివైజ్ చేసుకోండి. మెయిన్గా హిందీ చూడండి, తెలుగులో అది ప్రతి పదార్థాలు పద్యాలు భావాలు ఇవి చూడండి. మెయిన్ ఈరోజు మీరు చెప్పారు కదా అంతవరకు చదవాలా సార్? అవునమ్మా. ఓకే సార్. రేపు ఒక ఎగ్జామ్ ఉంది, ఎల్లుండి ఒక ఎగ్జామ్ ఉంది, చూసుకొని కొంచెం జాగ్రత్తగా చదవండి. 2 డేస్ మళ్ళీ ఫ్రైడే ఒక ఎగ్జామ్ ఉంది. ఫ్రైడే ఏం ఎగ్జామ్ ఉంది? హీట్ లెసన్ సార్. పిఎస్ హీట్ లెసన్ ఫస్ట్ లెసన్.